ఓ నామం పేరిట అందరికీ వందనములు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లార్డ్ అందరికీ మనం పరిశుద్ధ బైబిల్ నుండి ఒక వాక్యం చూసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం చివరి వచనం ఆరవ వచనంలో చివరి లైను నేనే అల్ఫాయు ఒమేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను మరొక వచనం చూసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదకొండో వచనం అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రే చొప్పున వాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది నేనే అల్ఫయు ఒమేఘయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను మరొక చిన్న వచనం చూసుకుందాం నా నేను రక్షించబడిన వచనం మొదటి వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును దేవుడి వాక్యం దీవించి నా సాక్ష్యం దీవించునుగా చిన్న ప్రార్థన చేసుకుంది నా తండ్రి జీవం కలిగిన దేవ పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ వందనములు స్తోత్రములు ప్రవ్వా మీరిచ్చిన ఈ కృపను బట్టి వందనముల స్తోత్రములు మీరిచ్చిన రక్షణను బట్టి వందనముల స్తోత్రములు అయోగ్యుడును అపాత్రుడును ఎన్నికలేని వాడును యాకోబు స్వభావం వంటి వాడును తండ్రి ప్రవ్వా నన్ను కూడా మీరు ప్రవా దయతో జ్ఞాపకం చేసుకుని తండ్రి నరకం నుండి శిక్ష నుండి నన్ను తప్పించి ప్రవ్వా నా శిక్ష యావత్తు మీరు భరించి ప్రవా నన్ను పరిశుద్ధునిగా తండ్రి ఉచితంగా నీతిమంతుడిగా తీర్చిదిద్ది మీ పరలోక రాజ్య వారసత్వమును తండ్రి ఈ లోకంలో ప్రవా సంఘ సహవాసమును నాకు అనుగ్రహించినారు ఇందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా నేను సాక్ష్యం చెప్పుచుండగా సత్యమును యధార్థంతో చెప్పులాగున తండ్రి మీ యొక్క కాపుదల భద్రత నాకు రమ్మని తండ్రి నన్ను రమ్మని ప్రవ్వా మీ పాదాల చెంత వేడుకుంటూ ఏసయ్య మీ యొక్క పరిశుద్ధ నామంలో స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నా పేరు జయవర్ధన్ గుప్తా నేను ఆర్యవైశ్య మాది ఆర్యవశ్య కులము నేను రక్షించబడి నాలుగు సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులకు నేను నా తమ్ముడు ఇద్దరు కుమారులము నా యొక్క బాల్యము అంటే బ్రీఫ్గా చెప్తాను బాల్యము అంటే అక్కడ నేను చదువుకున్నది పుట్టినది అంతా పలమనేరులో పలమనేరులోనే ఉన్నాను అక్కడ కూడా ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదువుతా వచ్చినాను ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో మొత్తం ఈ యొక్క బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ శారీస్ కట్టుకుని సిల్వ గుర్తు వేసుకుంటారు చూడండి చైన్లు పెద్దగా మొత్తం వాళ్ళే అనమాట అక్కడ ఉండేది కొంతమంది అవుట్ స్టాఫ్ కూడా ఉంటారు ఎక్కువ ఎక్కువ శాతం సమర్పించుకొని దేవుడి కోసం ఉన్న వాళ్ళే ఉన్నారు అయినప్పటికీ నేను ఏడు సంవత్సరాలు అక్కడే చదివాను చదివినప్పటికీ నేను అక్కడ దేవుడి వాక్యం అనేది నేను ఎప్పుడు కానీ ఎక్కడ కానీ వినలేదు అక్కడే లోపల చర్చ్ కూడా ఉండేది మా కాంపౌండ్లో ఇంకొక చోట మేము ఆడుకునే వాళ్ళం అంతే అక్కడికి వెళ్ళి ఆడుకుంటా ఉన్నాం అక్కడ పూలు అవన్నీ ఉంటే మరి అమ్మ విగ్రహం పెట్టుంటారు వేసేసి అది కూడా నేనేం చేసేవాడిని అంటే భక్తితో ఉండేవాడిని అలాంటి సందర్భంలో ఉండేవాడిని ఇంకొకటి ఏమంటే మా ఇంట్లో ఎక్కువ ఆచారాలు వ్యవహారాలు ఎక్కువ ఉండేవి ఎక్కువగా భక్తి భక్తికి సంబంధించినది ఎక్కువ ఉండేది దానికి సంబంధించిన శ్లోకాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి కథలు కావచ్చు ప్రతి ఒక్కటి అవన్నీ చేస్తేనే ముక్తి అది చేస్తేనే మనకు ఫలితం అది చేస్తేనే మనకు మంచి జరుగుతుంది మనకు ఏం కావాలంటే ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటి దృక్పథంలోనే నన్ను పెంచుతూ వచ్చినారు అటువంటి భక్తి నేను కలిగి ఉండేటువంటివన్నీ తర్వాత చిన్నప్పటి నుండినే కూడా అన్ని శ్లోకాలు కావచ్చు భగవద్గీత వచనాలు కావచ్చు నవగ్రహ స్తోత్రాలు కావచ్చు అట్లా ప్రతి ఒక్కటి మాకు మా ఇంట్లో పఠనం చేయించేసేవాళ్ళు అనమాట ఆ విధంగా నేను ఆ విధంగా నేను నా వయసుతో పాటు భక్తి కూడా పెరుగుతూనే వచ్చింది నేర్చుకునేవాడిని భక్తి ఎంతగా ఉంది అంటే అది ఇంకొకరు ఏదన్నా చెప్తే వినే పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలో నేను ఉన్నాను తర్వాత అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉండేదనమాట వాళ్ళ దగ్గరే మా అమ్మమ్మ మా నాన్న మా దలోనే ఉండేవాళ్ళు తర్వాత నేను ఏడో తరగతి తర్వాత హై స్కూల్ కూడా మూడు సంవత్సరాలు అక్కడే గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుతూ వచ్చినాను చదివి చదివిన తర్వాత మళ్ళీ నేను అనిమల్ హస్బెండ్లో డిప్లొమా చేస్తా వచ్చిన అక్కడ డిప్లొమా రెండేండ్లు మధ్యలో ఇంటర్ కూడా చదివినాను అది డిస్కౌంట్ చేసి చదువుతూ వచ్చినాను తర్వాత డిగ్రీ విషయానికి వస్తే ప్రైవేట్గా చేస్తూ వచ్చిన కాలేజీకి అయితే పోయి నేను చదవలేదనమాట తర్వాత ఇక్కడ నాకు గమనిస్తూ వస్తే నాకు గవర్నమెంట్ జాబు వచ్చింది ఎప్పుడంటే పదిహేడు సంవత్సరాలు పది నెలలు అయింది నాకు తెలియదు అప్లై చేసిన గవర్నమెంట్ జాబు మెరిట్ నైంటీ పర్సెంట్ ఉంది గవర్నమెంట్ జాబు కూడా అయినా కానీ జాబ్ కూడా నాకు వచ్చింది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా సెలెక్ట్ అయిన తర్వాత నీకు ఏజ్ రెండు నెలలు తక్కువ నీకు ఉద్యోగము ఇవ్వడం కుదరదు అనేది చెప్పేసినారనమాట ఇది ఎట్లా ఉందంటే నోటి కాడికి వచ్చిన చేతిలో ఉన్నది నోటికి అందకుండా పోయిందనమాట సరే అయింది ఆ బాధతో వచ్చాను అప్పుడున్న పరిస్థితులను బట్టి అయ్యో జాబ్ పోయిందే గవర్నమెంట్ జాబు అనుకుంటా వెనక్కి తిరిగి ఏడ్చుకుంటా వచ్చేస్తున్నాను వచ్చేసిన తర్వాత రెండు నెలలు మళ్ళీ ఖాళీగా ఉన్నా ఎందుకనంటే ఇంకా దాని తర్వాత మాకు చదవ చదివేదానికి ఇబ్బందులు ఉన్నాయి చదవలేకపోతున్న ప్రైవేట్గా కట్టుకున్నా కానీ ఏదో ఒకటి చేయాలి ఈ చేయాలన్న సందర్భంలో ఏం చేసినానంటే ప్రతిరోజు తినడం ఇంట్లో తిరగడం తర్వాత ఒక మెడికల్ షాప్ అతను పొలం నేర్లో ఉన్నాడు ఆయన ఆయన మెడికల్ షాప్ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళేవాడిని అనమాట వెళ్ళి కొంతసేపు కూర్చొని అన్నతో మాట్లాడుకునేది ఆయన ఏదైనా చెప్తే వినేది వచ్చేది ఇలానే చేస్తూ వచ్చినానమాట ఒక రెండు నెలలు ఇదే పని అనమాట నాకు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళతో కదా ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళ చదువులు వాళ్ళ ఉంటే అప్పుడు ఇంత సెల్ ఫోన్లు ఇట్లా ఇక్కడికి రా అక్కడికి రా అనేది అవంతా ఏం లేదు రెండు వేల రెండు సంవత్సరంలో తర్వాత తర్వాత నేనేం చేస్తా వచ్చినాను అంటే అక్కడికి వచ్చేటువంటి కంపెనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టిన మొదలు పెడితే దాంట్లో చాలామందితో మాట్లాడితే ఒకసారి ఏం చేసినాడంటే నా యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సరే చూద్దాం అయితే నీకు ఎంత మాత్రం ఆయన నాకు మామూలుగా మాట్లాడినాడు అనుకున్నా ఆయన అయితే నన్ను ఒక రకంగా ఇంటర్వ్యూనే చేసినాడు అనమాట చేసి వెళ్ళిపోయాడు మూడు రోజులు ఆయన నేను వదలలేదు ఆయన ఒక ల్యాండ్ నెంబర్ ఇచ్చున్నాడు ల్యాండ్ ఫోన్ నెంబర్ దానికి ప్రతిరోజు మూడు రోజులు వరుసగా చేస్తూ ఉన్నాను ఆయన ఇంట్రెస్ట్ని చూసి సరే నువ్వు హైదరాబాద్కి రా నేను అక్కడ మా ఆఫీసర్తో మాట్లాడించి నీకు జాబ్ ఇప్పిస్తాను అన్నాడు సరే అనేసిన అప్పుడు నా వయసు కరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాలు కరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళినాను ఇంటర్వ్యూ చేసినాడు మార్కెటింగ్ జాబ్ ఇచ్చినాడు అది గ్లాక్సో స్మిత్ లైన్ అని మంచి మల్టీనేషనల్ కంపెనీ ఆ దాంట్లో జాబు డిగ్రీ అప్పటికి ఎంబీఏ చేసే వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉన్నారు నాది డిప్లొమా మాత్రమే డిగ్రీ కూడా లేదు అయినప్పటికీ దేవుని కృపను బట్టి అప్పుడు నాకు ఆ జాబ్ వచ్చింది తర్వాత దాంట్లో చేరుతూ వచ్చిన అప్పటి వరకు నా స్వభావం ఎలాంటిదంటే ఇప్పుడు అన్న చెప్తూ వచ్చినాడు కదా యాకోబు లాంటి స్వభావం అంటే మార్కెటింగ్ అంటే ఏం చేయాలి మనం ముందుకు వెళ్ళాలంటే అనేకమైన అబద్ధాలు చెప్పాలి తర్వాత మనము ఎక్కువ ప్రౌడ్గా ఉంటాము బాగా డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది ఇష్టంగా వాళ్ళకు అవతల వ్యక్తిని ఆకర్షించడానికి ఎక్కువ ఇష్టంగా మాట్లాడతాము ఇలాంటివన్నమాట ఎన్ని కాళ్ళంటే అంత పాపమును మూట కట్టుకోవడానికి కావాల్సినవన్నీ నేను చేసే పనిలో ఉన్నాయి అప్పటికి అప్పటికి నాకు ఇంకా కొన్ని చెడు సహవాసాలు చెడు అలవాట్లు లేవు ఎందుకనంటే నేను చదివింది ఇంటర్ డిప్లొమా వరకే కదా అప్పటికి తర్వాత కాలేజీ లైఫ్ను నేను చూడలేదు కాబట్టి అప్పటివరకు లేనివన్నీ ఏమేమి కావాలనో దాని తర్వాత మార్కెటింగ్ జాబ్లో ఒక్కొక్కటి 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 అలవాటు అవుతా వచ్చేసినాయి ఏమి అంటే అప్పుడు కానీ ఒక మార్కెటింగ్ జాబ్ ఒక మీటింగ్ మాకు ఎట్లా ఉండేదంటే బెంగళూరులో పెడతారు హైదరాబాద్లో పెడతారు బాంబేలో పెడతారు బాంబేలో పదహైదు దినాలు మీటింగ్ ఉంటుంది అంటే ఎందుకని అంటే వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చే విధంగా ఆ క్యాండిడేట్ని వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకేం అలవాటు లేని కొన్ని ఉంటాయి మీకు చెప్పాల్సిన పని లేదు అందరితో పాటు పార్టీ అది ఇది అంటారు అనుకోండి మనం ఒక్కచోట కూర్చున్నాం అంటే ఎట్లా చూస్తారు మనల్ని అది కూడా అంటే అతను పనికిరానివాడు అంటే అట్లా రెండు మూడు సార్లు చూసిన ఓ ఇట్లా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకోరా కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా వెంటనే మనం అలవాటు చేసుకుందాం అని ఏం చేస్తా వచ్చినానంటే అలవాటు చేసుకునేది అలవాటు చేసుకుందాం తర్వాత అట్లా అలవాటు చేసుకునింది ఇది ఎక్కడికి అక్కడికి అవుతుందా ఒకసారి అలవాటు చేసుకునింది అది మళ్ళీ ఆగల జీవితంలో ఎక్కడెక్కడ ముఖ్యమైన ముఖ్యమైన వ్యక్తులు ముఖ్యమైన ఆఫీసర్లు ముఖ్యమైన కంపెనీ వాళ్ళు ముఖ్యమైన మేనేజర్లతో కలిసినప్పుడు అంతా ఏమవుతుందంటే వాళ్ళు సాయంత్రం రా మళ్ళీ అక్కడ మాట్లాడదాం బిజినెస్ డీల్స్ అంతే కదా చెప్పేది సాయంత్రం వెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకన్నీ ఖర్చు పెట్టి చేస్తే మళ్ళీ ఉన్నట్టుండి డీలింగ్స్ వచ్చేవి ఇది ఎలా వచ్చింది ఏమి అంటే నా పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా ఆరు నెలల్లో ప్రమోషన్ కొట్టేంతగా తయారైన అది కూడా ప్రౌడింగ్ అంతే కదా ఆరు నెలల్లో మూడు వేదు సంవత్సరాలైనా రాని వాళ్ళు ఉండగా మనకు ఆరు నెలల్లో ప్రమోషన్ సెట్లు ఉంటుంది చెప్పండి అట్లా ప్రమోషన్లు వచ్చేది ఎట్లా అంటే రకరకాలు ఏమైనా చేయడానికి సిద్ధపడేటువంటి విధమైనటువంటి లోకంలో పూర్తిగా మునిగిపోతూ వచ్చిన అనమాట సినిమాలు షికార్లు ఒక్కొక్కటి మూడు సార్లు చూసేంత ఓపిక మార్నింగ్ ఆరు గంటలకు ఫ్యాన్ షో అంటే వెళ్ళిపోవడమే చూడాలి ఖచ్చితంగా బాగుంది అంటే సార్లు అయినా చూడాలి ఇట్లాంటివి అనమాట అయినా ఎక్కడ ఏ పని చేసినప్పటికీ నేను ఏదైతే గమ్యము అనేది నా మద నా మైండ్లో పెట్టుకుంటానో దాన్ని రీచ్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదిలిపెట్టేవాడిని కాదు రెండోది ఎవరి దగ్గర ఒక మాట పడాలి అని అనుకోను మేజర్గా నాలో ఉన్నటువంటి వీక్నెస్ అది ఒక మాట రాకూడదు అంతే దానికోసం ఎంత ఎంత కష్టమైన పడతాను ఎంతసేపన మేలుకుంటాను ఏమైనా చేస్తాను అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి నన్ను నేను ఏం చేసేవానంటే ఎప్పుడైతే ఈ అలవాట్లకు దీనికి గురవుతా వచ్చినానో కడపకు ప్రమోషన్ మీద వెళ్ను అక్కడ కడపలో రెండున్నర సంవత్సరం జాబ్ చేసిన రెండున్నర సంవత్సరము కడపలో జాబ్ చేసుకొని అక్కడ రెండో ప్రమోషన్లు తీసుకున్నా దాదాపు నేను అన్నది రెండు వేల ఏడో సంవత్సరం నాటికి రెండు వేల ఐదులో జాయిన్ అయితే రెండు వేల ఏడుకి నా శాలరీ పదివేల నుండి అరవై వేలుకి వచ్చింది మూడేళ్ళల్లో అప్పుడు అరవై వేలు అంటే నేను చెప్పడం ఇప్పుడు యా యాభై అరవై వేలు అంటే ఎక్కువే అప్పట్లో యాభై అరవై వేలు అంటే అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా పదివేలు ఇరవై వేలు ఉండేది నా ఫ్రెండ్స్కి అప్పుడు బయటకు వచ్చిన ఎంసీఏ చేసిన వాళ్ళు అట్లాంటి విధంగా వాళ్ళకంటే ఎక్కువగా అప్పుడు కూడా వాళ్ళందరికంటే బాగా పోగడించుకునేవాడిని అనమాట నాకు వస్తుంది నాకు కావాలనే మన పే స్లిప్లు ఉంటాయి కదా అవన్నీ పెట్టేదన్నమాట చూడరా మీకంటే నేను ఎంత గొప్ప అని అట్లాంటి స్థితిలోకి నేను వెళ్ళిపోతా వచ్చిన బాగా ఉన్నట్టుండి ఏమైంది అంటే మళ్ళీ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ నోటిఫికేషన్ పడింది అప్పుడు ఇరవై ఒక సంవత్సరం ఈ మూడు ఈ ప్రైవేట్ జాబ్లో చేసిన ఇరవై ఒక సంవత్సరం పడతానే అప్పటికి నా డిగ్రీను అయిపోయింది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో కూడా మళ్ళీ నేను సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయిన తర్వాత నా జీతం ఎంత తెలుసా తొమ్మిది వేలు ఇప్పుడు నేను చేస్తాండే జీతము అరవై వేలు అరవై వేలు జీతం మొదలుపెట్టి తొమ్మిది వేలకు రావాలి అంటే ఆరు నెలలు జీతము ఇక్కడ ఒక నెలతో సమానము రెండోది ఒక వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ అంటే అది చాలా గొప్ప మామూలు స్థితిలో ఉంటే అట్లాంటిది ఇప్పుడు నేను ఆలోచించుకునే పని పట్టిన కానీ మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ గవర్నమెంట్ జాబ్ అయినా పిచ్చా మళ్ళీ వదులుకుంటావా ఇది ప్రైవేట్ కదా ఎప్పటికైనా నీకు ఏమిది జీవితం అంతా నీకు నీ భార్యకు అట్లా చెప్తారు కదా మామూలుగా పెన్షను అది ఇది అన్నీ చెప్పి అది చేసి ఇది చేసి ఏం చేసినారంటే తీసుకుని వచ్చి నన్ను ఇంకా మైండ్ వాష్ చేసేసి అది వదిలిపెట్టిన రిజైన్ చేసిన మూడు సార్లు ఆల్ ఇండియా సూపర్ స్టార్ అవార్డులు తీసుకున్నాను అనమాట అంత అంత పొజిషన్లో ఉండి నేను మళ్ళీ ఏం చేసినాను ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినా మా జాయింట్ డైరెక్టర్ కూడా ఒక మాట అన్నాడు నీకు ఎందుకు ఈ పోస్ట్ ఇంకొకరు బతుకుంటారు వదిలి వద్దు వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపోన్నాడు ఆయన కూడా అట్లా అన్నాడు సరే నేను మాత్రం లేదు సార్ కావాలి మా ఇంట్లో అందరికీ నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం అంట అందుకని నేను చేస్తాను నాకు ఇష్టం లేకపోయినా అంటే సరే అని సంతకం ఇచ్చి ఇచ్చినాడు జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత ఆఫీసర్ దగ్గర నెట్ కదా అవుతాం మనం అంతే కదా అటెండర్ కాదు అట్లా ఆఫీసరు కాదు మధ్య పోస్ట్ ఈ మధ్య పోస్ట్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా అటెండర్ బతుకు బతకలేము అట్లా ఆఫీసర్ బతుకు బతకలేము ఇప్పుడు నేను ఆఫీసర్ లెవెల్ నుండి ఒక మధ్య పోస్ట్లోకి వచ్చిన ఇంకా నా మనసు ఎట్లుంటుంది కరెక్ట్గానే ఉంటాము ఉన్నా కానీ పైన వాళ్ళు ఏది కరెక్ట్ అంటే అది చేయాలి మనం చేయకపోతే వాళ్ళకేమవుతుంది వాళ్ళకి కోపం వస్తుంది ఎంత కోపం వస్తుందంటే ఏమైనా చేస్తారు వాళ్ళు కూడా మనమేనా చేసేది వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళ చేతిలో గ్రీనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి నేనేమంటే మాత్రం వినేవాన్ని కాదు నువ్వు ఏమంటే నేను అదంటా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ సపోర్డినేట్ అనుకో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్ అంట ఏదైనా కానిలే ఏం వెనకలేదు ముందు లేదు నాది నాకు కరెక్ట్ అనిపించింది ఆ స్వన్నితిలో నేను కరెక్ట్ అనిపించుకున్నానా ఓకే అంతే రెండో మాట నేను మళ్ళీ తిరిగి ఏం లే కాబట్టి ఇంక నాతో వాదించలేక వాళ్ళన్నా సైలెంట్ అయిపోవాలి ఇంక సైలెంట్ అయిపోయి 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 ఏం చేసినారంటే అంటే అక్కడ అనవసరంగా అయితే కాదు కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క తప్పిదంలో మనం కానీ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి వచ్చే సమస్యల గురించి చెప్తా అన్నా అట్లాంటి సందర్భాల్లో ఏం చేసిన అంటే మూడు మెమోలు వచ్చినాయి నాకు ఒకటో సంవత్సరంలోనే మూడు మెమోలు ఇచ్చినారు ఎక్స్ప్లనేషన్ కొరకు నువ్వు సరిగా మాట వినడం లేదు చెప్పినట్టు చేయడం లేదు ఇవన్నిటికి నాకు ఎక్స్ప్లెనేషన్ కాదు మూడు మెమోలు తీసుకున్నా తీసుకొని అన్నిటికి మళ్ళీ రిప్లై రాసిన వాళ్ళవే మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళవే రాస్తా రాసుకోమచ్చిన అది యాక్సెప్టెన్స్ అవ్వదు మళ్ళీ ఇట్లనే గడిచింది జీతం పట్టుకుంటారు ఏ సమస్యలు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను అంటే ఏ మాత్రం తగ్గింపు స్వభావము లేదు తర్వాత ఇట్లా గడిచేటువంటి నన్ను మళ్ళీ దేవుడి కృపను బట్టి గవర్నమెంట్ దీంట్లో కూడా వెంటనే ఒక మూడేళ్ళకి మళ్ళీ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ దాని తర్వాత మళ్ళీ జూనియర్ వెట్నర్ ఆఫీసరు ఇట్లా ప్రమోషన్లు కూడా తీసుకుంటా వచ్చినాను ఏది ఏం తీసుకుంటానా ఇంకా నాకు నెక్స్ట్ ప్రమోషన్ రావాలని చివరి చివరి నిమిషంలో ఏం చేసినాను అంటే నా యొక్క భక్తి చెప్పాను కదా నేను ఏమి చేసినా నా భక్తి నాతోనే ఉంటుంది అది ఎక్కడికి పోదు మన భక్తి ఎలా ఉంటుందంటే మనం మాత్రమే బాగుండాలా ఇదే కదా మనం కోరుకునేది మేమైతే అదే కోరుకుంటాం అన్నప్పుడు గుడికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసిన బయట చేసినా ఏం చేసినప్పటికీ నేను ఏం ఏమని కోరుకునేవానంటే నేను బాగుండాలి మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి నాకు డబ్బులు బాగా రావాలి ఇవే నాకు తెలిసి అవే ఉంటాయి మ్యాక్సిమం ఇట్లానే కోరుకుంటా అన్న నేను కూడా తర్వాత ఇట్లా ఉండే భక్తి అది కూడా పెరుగుతా పెరుగుతూ వచ్చింది లాస్ట్గా ఎక్కడికి వచ్చింది అని అంటే ప్రమోషను జోనల్ పోస్ట్ ప్రమోషన్ నాలుగు డిస్టిక్లో ఎక్కడైనా రావచ్చు ఈ నాలుగు డిస్టిక్లో రాకుండా నాకు ఈ డిస్ట్రిక్ట్లోనే కావాలా అని ఇంక చేయాలి దీనికోసం ఏం చేసినారంటే జ్యోతిష్యం వాళ్ళని స్వాముల్ని అందరినీ కలిసిన కలిస్తే ఓ నువ్వు ఇది చేస్తే ఈ పదహైదు దినాలు చేస్తే లేకపోతే ఇరవై దినాలు చేస్తే అని ఏమేమి చేయాలో ఏమేమి కష్టపడాలన్న చెప్పినట్టు బయట వాళ్ళు ఎంత కష్టపడతారు దేవుడి కోసము అని అంటే చిన్న ఫలితం ఇస్తాడు అంటే చాలు ఎంతకైనా పడతాం నేను అది అనుభవించిన కాబట్టి చెప్తాను ఎందుకు అని అంటే ఒక నెయ్యి దీపం పెట్టాలని నువ్వు ఆ నాటి ఆ నెయ్యి తెచ్చి ఇంత పెద్ద గుమ్మడికాయ అర్థం కోసం అర్థం గుమ్మడికాయ పట్టాలంటే ఎంత నెయ్యి కావాలా చీకల బయలు తెలుసు కదా మీకు అడివి కొండ ఉంది అక్కడ ఒకటి పా పైన దొనబయలు అని అక్కడ మాత్రమే నాటావులు నెయ్యి దొరుకుతుంది కేజీ ఎనిమిది వందలు ఒక కేజీ ఎనిమిది వందలు నేను చెప్తాను ఐదు ఐదు ఏండ్లు ఆరు ఏండ్ల క్రిందట ఐదు ఏండ్ల క్రిందట అక్కడికి పొయ్యి ఆ కొండంత తిరుమల కొండలాగా ఎక్కి తీసుకొని వచ్చి పెట్టి అంటే నేను చెప్తాను అంత మూర్ఖత్వంగా అంత భక్తిపరంగా చేసి చేసేవాడిని అనమాట అంత భక్తిలో ఉండి అన్నీ చేసిన పదహైదు దినాలు ఎక్కడెక్కడ తిరగాలను ఎక్కడెక్కడ ఏమేమి చెట్టుకు తిరగాలో ఏమేం పుట్టకు తిరగాలో అన్నీ తిరిగినా తిరిగి 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 ఏం చేసినానంటే వస్తే తీరా ప్రమోషన్ వచ్చింది ఏమని వచ్చింది తెలుసా ఇదే డిస్టిక్కే వచ్చేసింది ఈయన చూడండి సరే అనేసిందే బా నీ ఇంకా నా ఆనందానికి అవధులు లేవు ఆ స్వామికి ఫోన్ చేసిన నాకు ఇడికే వచ్చింది అని నేను చెప్పినా కదా నీకు ఏ పోదు ఇక్కడికే వచ్చింది చూసినావా అని చెప్పినాడు మళ్ళీ ఆనందం వేసింది ఈ లోపల ఇంకొంతమంది ఏం చేసి ఈ లోపల నేను ఇంకా రిలాక్స్ అయిపోయినా నాకు వచ్చేసింది కాబట్టి నేను రిలాక్స్ అయిపోయినా రాని వాళ్ళు రిలాక్స్ కాలా వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ పలుకుబడి నేను ఆల్రెడీ అన్ని పలుకుబడి ఉపయోగించిన ఒక పక్క ఈ పక్క ఈ పక్క ఇది ఒక పక్క పొలిటికల్ ఒక పక్క ఇంకొకటి ఏమేమి చేయాలో అన్ని రకాలుగాను ప్రయత్నం చేసిన చేసి తెప్పించుకున్నానని ఆనందంలో ఉన్నాను కదా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు వచ్చిన లిస్టుకి మళ్ళీ టెండర్ వేసుకున్నారు రాత్రిలలో జరిగింది ఇవన్నీ అక్కడ హెడ్ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు అంటే డబ్బులు ఖర్చు పెట్టినారు రివైజ్ లిస్ట్ అని మరుసటి రోజు తెల్లారితే నేను జాయిన్ అవ్వాలా ఆ జాయిన్ అయ్యే లోపల రివైజ్ లిస్టు మెయిల్ వచ్చింది ఆఫీస్కి చూస్తే నేను ఎవడో కాదు నాకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తే మా కొలీగే రోజు బాబా బామర్దని పిలుచుకునే వాడు ఏం చేసినాడంటే అంటే వానికి వచ్చిండే నాకు వేసినట్టు నాకు వచ్చింది వాడు తీసుకునేసినాడు రాత్రి గడిచింది అంతే తెల్లారికి అంతా లేదు నాకు కర్నూలు పడింది కర్నూలు డిస్టిక్లో నీ పోస్టింగ్ ఏడ ప్లేస్ ఉండదు దాంట్లో డిస్టిక్ మాత్రం అలర్ట్ చేస్తారు అక్కడికి వెళ్ళినా ఇంకా వెళ్ళాలి అనుకోవాలా వద్దని చేద్దాము అనుకున్నా మళ్ళీ ఒక పక్క ఆశ ప్రమోషన్ పోతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో ఏమో అని మళ్ళీ ఫోన్ చేసిన ఇట్లా అయింది అన్న ఇంక మాటలు లేవు ఆయనకి ఇంక ఆయనకు మాటలు లేవు ఇంక నాకు ఏం చెప్పాలో ఇంక నాకు దిక్కు తెలియలేదు సరే అనేసింది సరే ఏదైతే అట్లా కానీ అని అప్పుడు మా వారి రెండు ధార్విక్ కడుపుతో ఉన్నది ఇంకా ప్రమోషన్ వచ్చిన టైమే ఆ అమ్మాయి ఒక రెండు మూడు రోజులకి డెలివరీ అయింది తర్వాత పదమూడు రోజులకే నామకరణం చేసేసి ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను కదా అనుకొని బయలుదేరేస్తున్నాను ఒక పదమూడు రోజులకే పేరు కూడా పెట్టి మా సంప్రదాయం ప్రకారం బయలుదేరేస్తున్నాను అక్కడికి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఈ మధ్య విషయంలో ఒక విషయం చెప్పాలి ఏమనంటే అంటే నేను ఎప్పుడైతే ఈ యొక్క దేవుడి రక్షణ అనేది నాకు తెలియదు కానీ ఇవన్నీ ఏం తెలియదు కానీ మా భార్య పాపము చిన్నప్పుడే వాళ్ళ ఊర్లో సువార్త చెప్పినారంట వాళ్ళది నిమ్మనపల్లి అగ్రహారం అగ్రహారం అంటే ఎక్కువ ఇంకా మీకు తెలుసు అగ్రహారం కల్చర్లో కూడా ఎక్కువ ఊరు నిండా గుళ్ళే వీటి పక్క చూసినా తూర్పు పడమర ఉత్తర దక్షిణమంతా గుళ్ళే ఇప్పటికీ ఆ యొక్క సంప్రదాయంలో బాగా ఉందన్నమాట అట్లాంటి ఊర్లో ఎప్పుడో చిన్నప్పుడు తను ఉన్నప్పుడు సువార్త చెప్పినారంట వచ్చి తన హృదయంలో ఆ సువార్థ నాటుకునిది తన హృదయంలో ఉండేది నాకు తెలియదు లేదా పెళ్ళి కూడా చేసుకోండానేమో నాకు తెలియదు అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి విని ఉన్నది కానీ హృదయంలోనే ఉంది నాకు తెలియదు పెళ్ళైనా కానీ నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసినా నాకు చెప్పరు కదా సరే సిందే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాక నాకు గుర్తు లేదు కానీ ఒక రెండు మూడేళ్ళు కూడా నాకు బైబుల్ ఏం కనిపించలేదు మా ఇంట్లో దాని తర్వాత ఒక మూడేళ్ళ తర్వాత స్లోగా డస్క్ దగ్గర కనిపిస్తూ వచ్చింది మామూలులే మా నాన్న కూడా ఏం చేస్తాడంటే బయట తిరుగుతా అన్నప్పుడు పంచుతారు కదా చిన్న కొత్తనే ఇబ్బంది డైరీలు పంచుతుంటారు కదా తెచ్చి తెచ్చి చేసి ఉంటాడు మా ఇంట్లో ఒక పది దాకా ఉంటాయి అవి కేసు నిండా ఉంటాయి అది కూడా ఏమంటే పడేస్తే పాపమేమో అది అట్లే భద్రంగా పెట్టుకుంటే పుణ్యం వస్తుందేమో అందరూ దేవుళ్ళు ఒకటే దేవుళ్ళందరూ ఒకటే పడేయకూడదు అని ఒక సూట్ కేసులో అవి మా నాన్న పెట్టుకుంటాడు అట్లనే ఇది కూడా వచ్చిందేమో ఈ బాబు తెచ్చుకుని ఏమో ఎవరిని ఇచ్చినారేమో అనుకున్నవన్నీ ఈ పాప మళ్ళీ స్లోగా ఏం చేసిందంటే రాత్రిలో నా ఓహో బైబుల్ కనబడితే ఏమనలేదు కాబట్టి ఇంక రాత్రి పూట మేము పడుకునే దానికి రూమ్కి వచ్చేలాగా చదువుతూ ఉంటుంది పెట్టింటుంది చదివి సరే నేను చూస్తా ఏం దేవుడు దేవాలెత్తతే నేను ఏం అనలేస్తానని కూడా చదువుకోలే ఏమన్నా చేసుకోలే అని వచ్చేసేవాడిని మా తమ్ముడు రెండు మూడు సార్లు చూసి నన్ను హెచ్చరించినాడు అన్న వదిన బైబుల్ చదువుతుంది కొంచెం జాగ్రత్త అనేవాడు ఇది చదివితే చదువుకోనిలే జాగ్రత్త ఏముంది అంటే నీవు జాగ్రత్త అని నువ్వు జాగ్రత్త అంటే మన నేను ఆల్రెడీ స్ట్రాంగ్ కదా ఇది దీంట్లో కాబట్టి నేను అదంతా కుదరదులే మన వల్ల మన వరకు ఇవన్నీ రావులే అన్న పాపం అప్పుడప్పుడు చదివి ప్రయత్నం చేసేది ఏదో ఒకటి చెప్దాం దేవుడు మాట అని ప్రయత్నం చేసేది చూడు నా దగ్గర నువ్వు నోరు ఎత్తకూడదు నువ్వు చదువుకునేదానికి నేను అంగీకరించి గమ్మున ఉన్నా నువ్వు చదువుకునేది అయిపోయినాక నన్ను బయట వెళ్ళిన హాల్లో టీవీ చూసుకుంటా ఉంటా నీ చదువు అంతా అయిపోయిన తర్వాత నన్ను పిలిచిన అంటే అప్పుడు వస్తాను అంతవరకు నేను రాను అని బయట ఉండేవాన్ని పాపం నోరు తెరిచి ఏం చెప్పాలనుకున్నా చెప్పనిచ్చేవాడిని కాదు అట్లాంటి వాడిని నేను ఏం చేసినానంటే ఒకసారి ఇట్లా బైబిల్ తీసిన ఏదైనా ఏముందో చూద్దామని ఇట్లా తీస్తే అది చదివిన ఒక ముక్క అర్థం కల మళ్ళీ మూసేసిన ఇది ఏం లాంగ్వేజ్ అని అడిగిన పోయి తెలుగే అని తెలుగులో అయినా కానీ నాకు అర్థం కాల నిజంగానే అర్థం కాల ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియదు చూసినాను ఏంది వెనకది ముందుకు ముందు వెనక్కుంది ఏందో ఒక ముక్క అర్థం కాలని ఎట్ట చదువుతానో ఎందుకమ్మని అర్థమవుతుందంటే అది నీకు అర్థం కాదులే నువ్వు దేవుడు నమ్ముకో అది అంటే నువ్వు ఇయ సరే సోదాపే నేను అని చెప్పి వెళ్ళిపోయాను ఇట్లా వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే లాస్ట్కి ఏం చేసిందంటే అంటే తన డెలివరీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా నేను ఇట్లా కర్నూలుకు బయలుదేరిన ఇంకా నా యొక్క నేచరు నా ఇది ఇంక ఎవరు లేకపోతే ఇంక మన ఇష్టం సారం కదా అక్కడ కొలీగ్స్ కొలీగ్స్తో పాటు వాళ్ళతో రూమ్లో ఉండడం ఎవరు ఏం ఎట్లా ఉండమంటే అట్లా ఉండొచ్చు కదా హ్యాపీగా ఉందాంలే అనుకుని బయలుదేరి వెళ్ళిపోతా వెళ్ళిపోయినాను పోయి ఒకటి రెండు సార్లు తిరిగి వస్తాను ఒకరోజు తను ఒక పాట పెట్టింది అనమాట నాకు ఓపెన్ అదే పాట పెట్టి ప్లీజ్ ఈ పాట మాత్రం విని చాలు అనింది ఎందుకనిందో ఏమో మరి నాకు తెలియదు ఒక పాట వింటే ఏమైందిలే అని నేను దాన్ని ఓపెన్ చేసిన ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న మాటే ఉంది ఆ పాట సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ ఆయనకి ఏమాత్రం పక్షపాతం లేనివాడు మోషేను విడవలేదు దావీదును విడవలేదు ఎవని క్రియలకు వాని పలములు ఇచ్చుటకు త్వరగా నేను వచ్చుచున్నాను అని ఆ పాటలో ఈ సారాంశం ఉంది అందరూ నిలబడుతూ ఉన్నారు ఏంది ఇది అంటే ఆ పాట వినేసిన వినేదైతే వినేసినా కానీ నాకు అర్థం కల అదే ఇవంతా మనుషులు ఏంది అందరూ నిలబడుకొని ఉన్నారే ఏందిది అని మళ్ళీ ఇంకొకసారి విన్నా ఇంకొకసారి విన్నా రేపు మూడు సార్లు విన్నానో లేదో ఈ బస్సులో ప్రయాణం అంటే ఈ మదనపల్లి నుండి నేను ఆళ్ళగడ్డకు చేరాలి ఆళ్ళగడ్డకు చేరాలంటే నాలుగున్నర ఐదు గంటల సేపు ప్రయాణం ఈ పాట విని వెంటనే నేను ఏం ఏం చేస్తానంటే దేవుడి మాట హృదయంలోకి వచ్చింది వచ్చిన వెంటనే కరెక్ట్గా బస్సు ఒక చోట ఆగింది యోహాన్స్ వార్త ఒకటి ఏడు ఈ వచనం ఉంది ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి ఇక్కడికి పవిత్రులుగా వచ్చింది ఈ వచనం నేను వెయ్యి సార్లు చూసింటా ఈ వెయ్యి సార్లలో ఆ వచనం నాతో ఎప్పుడు మాట్లాడాలి ఆ రోజు మాట్లాడింది కానీ ఆ వచనం అయితే నాకు గుర్తుంది నేను దేవుని తెలుసుకోకముందు కూడా గుర్తుంది కానీ దాన్ని చూసి నవ్వుకునేవాడిని నవ్వుకుని ఎగతాలు చేసేవాడిని అంటే పాపం చేసిన వాళ్ళంతా వస్తే ఈయన రక్తము పాపము కడుగుతుందా ఇది తెలుసు అంతేగాని పాపాత్మ నేను కూడా ఆయన దగ్గరకు వస్తే నన్ను కూడా కడుగుతాడని నేను అదర్థం చేసుకోలేదు పాపం చేసిన వాళ్ళకి అది నాకు కాదు అని ఇట్లా ఎగతాలుగా వెళ్ళిపోయిన వాడిని ఆ రోజు ఆ మాటకు తెలుసుకోవాలనేసింది నేను వెళ్ళినాను ఆళ్ళగడ్డకు అడుగు పెట్టిన రూమ్లోకి వెళ్ళినా వెళ్ళినప్పటి నుండి ఇంకా అంతే చూడండి నాకు పగులుదెల్లా రాత్రిదెల్లా గంటలదెల్లా సమయం దెల్లా ఎవరైనా 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 ఈ అంటే నా మనసు ఒప్పుకోదు కదా ఇమీడియట్గా ఒకరు మార్చుకుంటే ఏడ మార్చుకుంటా నేను ఆల్రెడీ మా స్వామి రావుకల్లం యమగండం ఇన్ని చూసి నువ్వు పలాన్ టైంకి బయలుదేరు అంటే బయలుదేరుతావు పలాన్ టైంకి వద్దంటే పోను ఇట్లాంటి నేచర్ ప్రతి దానికి టైం చూసుకునేవాడిని ప్రతి దానికి ఏం చిన్న పని చేయాలన్నా మంచి ముహూర్తమా కాదా అని ఇట్లాంటి నేచర్లో ఉండేటువంటి నేను ఉన్నట్టుండి ఈయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన రాత్రి అయిపోయేది పగలైపోయేది నాకు అర్థమే కాదు ఒకవేళ ఆఫీస్కి కూడా వెళ్తాను ఆఫీస్కి వెళ్ళినా కానీ అడేదన్నా ఉంట చిన్న పని చేసేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం ఈ బైబిల్ అప్పటికి నా దగ్గర లేదు కానీ సెల్ ఫోన్ ఉంది కదా సెల్ ఫోన్ అంతవరకు మిగతా అన్నిటికీ వాడేటువంటి సెల్ ఫోన్ ఏం చేసినానంటే దేవుడు గురించి వాక్యం ఎతుక్కునే పని బట్ట ఎతికి 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 అప్పుడు దేవుడు నిజంగానే గొప్పవాడు నా జీవితంలో ఏం చేస్తా వచ్చినాడంటే ఏమి నాకు ఆలోచన ఉందో మెదళ్ళలో దానికి సంబంధించిన మెసేజ్లు నాకు కనబడేవి అది ఎవ్వరు ఏం రకరకాల సంఘాలు రకరకాలు అసలు క్రిస్టియన్ దీన్ని కొట్టినామంటే ఇంక నాకు దిక్కు తెల్ల ఇదేంది ఇండా ఇన్నున్నా ఎన్నున్నాయని ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాస్ట్కి నాకు ఏం అర్థం కల సరే అని ఒక బైబిల్ కొనుక్కునేసిన అక్కడే అక్కడ వెళ్ళిన లోకల్లో కొనుక్కొని చదవడం ప్రారంభించిన వెంటనే రా అంటే ఆరు నెలలు కదా ఆరు నెలల్లో ఒకసారి కంప్లీట్ చేసేసిన చదువుతా వచ్చిన చదివే కొద్దీ నాకు కనబడింది నేను ఎంత దుర్మార్గుణి ఏమంటే ఈ గ్రంథం నుండి నేను ఇన్ని నేను ఏదో ఒకటి దీని నుండి తెలుసుకుని ఇది కాదు అని చెప్పే పరిస్థితి పోయి నన్ను నేను ఏమిగా ఉన్నాను ఒకట రెండ మార్చుకోవాల్సింది మూడా నాలుగు ఐదు వేళ్ళు కాదు వందలు కాదు వేలల్లోకి వెళ్ళిపోతుంది చదివే కొద్దీ వేలల్లోకి నా స్వభావము వెళ్ళిపోతుంది అంటే నేను ఇన్ని మార్చుకోవాలన్నా ఇన్ని మార్చుకోవాలన్నా ఇన్ని మార్చుకోవాలి ఇన్ని మార్చుకోవాలి అయ్యో ఇన్ని చేయకూడదా ఇన్ని చేయగలనా లాస్ట్కు బైబిల్ చదువుతుంటే ఒకటి అర్థమైంది నేను చేసినవన్నీ వ్యర్థము 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 వ్యర్థం వ్యర్థం అని ఇంకా నా హృదయంలో నువ్వు ఇప్పటి వరకు నీ ముప్పై మూడు సంవత్సరాలు నీ ముప్పై మూడు సంవత్సరాలు గడిపినావే ఇప్పటి వరకు నువ్వు చేసినావే ఇవన్నీ వ్యర్థము అని నా లోపల సంఘర్షణ అనమాట ఏమనంటే నువ్వు ఇంత భక్తి చేసినవి భక్తంతా వ్యర్థమే 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 అని చెప్తా ఉంది లోపల ఒక పక్క లేదు నేను చేసింది కరెక్ట్ ఉన్న హృదయం రెండిటి మధ్య ఘర్షణ దాదాపు నేను పది నెలలు అనుభవించినాను నేను ఈ దేవుణ్ణి అంగీకరించాలా వద్దా ఈ దేవుని విడిచిపెట్టాలా వద్దా నేను చేసిందే కరెక్టా ఇది కాదా అనేటువంటి సంఘర్షణ నా హృదయంలో పది నెలలు కరెక్ట్గా ఇంకా రెండు నెలలు ఉందనంగా నేను మధ్యలో నిలబడిపోయినాను ఇప్పుడు నాకు అర్థమైంది ఏమి అంటే ఈడ దేవుడు లేడు ఇప్పుడు ఈయన్ని అంగీకరించాలా వద్దా లాస్ట్కు ఒక న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చేసిన ఏమి చేయాలో దిక్కు తెలియని పరిస్థితిలోకి వచ్చేసిన అప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ అహోబిలం తీసుకుపోయినారు పోయినాను అహోబిలం క్షేత్రంలోకి అప్పటి వరకు పవిత్రమైన క్షేత్రంగా భావించింది నేను అడిగిపోతే నాకు ఈ రెండు చేతులు రాలేదు నమస్కారం పెట్టడానికి ఏమాత్రం నా వల్ల కాలేదు అలా వెళ్ళాను అందరితో పాటు హృదయంలో ఘోషిస్తాంది ఇది వ్యర్థమైందని నువ్వు అని ఆ యొక్క అసమాధానంతో అలా మొత్తం గుడంతా తిరుక్కున్న అన్ని విగ్రహాలు వందల విగ్రహాలు కనబడినప్పుడు ఏ ఒక్క దానికి నేను నమస్కారము చేయడానికి నా రెండు చేతులు లేవలేదు నేను ఈరోజు సత్యమే చెప్తా ఉన్నాను అప్పటికి నేను ఇంకా ప్రభువుని అంగీకరించలేదు ఇది మాత్రం వాక్యం ద్వారా రక్షించబడతా వస్తా ఉన్నాను కానీ న్యూట్రల్గా ఉన్నాను అప్పుడు నా చేతులు ఏమాత్రం లేవబడ్డ వెంటనే బయటకు వచ్చిన తర్వాత తీర్మానం చేసుకున్నా వచ్చినాను రూమ్కి వచ్చినాను రూమ్కి వచ్చి ప్రార్థన చేసుకున్నా ప్రభువా నీవు దేవుడవు అని నేను నమ్ముచున్నాను అని తీర్మానం చేసుకున్నా ఆ బైబుల్ ఎత్తుకొని ఇంటికి వచ్చిన ఆరు నెలలు లీవ్ పెట్టేసిన అలా లెటర్ రాసి ఇచ్చేసి ఆరు నెలలు లీవ్ పెడితే మళ్ళీ మన డిస్టిక్ రావచ్చు అనేసి మాకు ఒక ఫెసిలిటీ ఉందన్నమాట మెడికల్ లీవ్ లేకపోతే మనకు ఉండే లీవ్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకుంటే మళ్ళీ తిరిగి మన డిస్టిక్ ఆ పోస్ట్ పోతుంది మళ్ళీ కొత్త పోస్ట్ ఇక్కడ ఇస్తారు అనే ఉద్దేశంతో ఒక వేకెంట్ ఉందని తెలిసి లీవ్ పెట్టుకొని వచ్చేసిన వచ్చిన తర్వాత ఇంకా నా యొక్క స్వభావము ఆల్రెడీ నా స్వభావం అందరికీ తెలుసు ఇప్పుడు దేవుడి వాక్యం ద్వారా ఎప్పుడైతే నేను పటపడతా వచ్చినానో ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినప్పటి నుండి నాలో చేంజ్ కనబడింది అందరికీ సాయంత్రం అయితే ఖచ్చితంగా తెల్లారి సాయంత్రం బైబుల్ చదువుతాను అది కూడా ఒక తీర్మానం పెట్టుకున్నాను ఐదు సాయంత్రం ఐదు అధ్యాయాలు చదవాలి ఎందుకంటే బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా అని ఐదు సాయంత్రం ఐదు అధ్యాయాలు చదువుతా పోతా అన్నాను కాబట్టి ఒక గంట సేపు ఒక్కొక్కసారి టైం బాగా నాకు ఇంకా దేవుడు ప్రేరేపిస్తే ఇంకా ఎక్కువసేపు గంట గంట కూడా చదువుతాన్న మా తమ్ముడు మా అమ్మ అందరూ చూసినారు ఏములే అక్కడికి పోయించిన కదా చదువుకుంటానని వాళ్ళు నన్ను నేను మా భార్య నన్నట్టు వాళ్ళు అనుకున్నాను నన్ను ఇది తీవ్ర తీవ్రస్థాయికి చేరుతాందని వాళ్ళకు అర్థం కాలే అప్పటికి తర్వాత వెంటనే నేను ఏం చేసినానంటే ఎప్పుడైతే నేను దేవుణ్ణి అంగీకరించాను మనసులో అనుకున్నానో ఒక్కొక్కటి 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 నా హృదయంలో ఏది చెడు అబద్ధాలు ఎన్ని కావలసిన ఉండేవి ప్రభువుకి ఇష్టం లేదు సినిమాలు ప్రతిదీ ఏదన్నా రా మంచిదా చెడ్డదా ఇంకొకటా ఏం లేదు సంబంధం లేదు చూసేవాడిని వదిలిపెట్టేస్తాం పోకూడదు తీర్మానం చేసుకుని వాళ్ళ పోషకాన్ని మనం చూడకూడదు ముఖం తిప్పుకొని వచ్చారు తర్వాత అబద్ధాలు అనవసరంగా మాట్లాడేది వ్యర్థమైంది వదిలేయాలా వదులుతూ వచ్చిన తర్వాత ఇలా చెప్తా వస్తే రో దేవుడు ఆ రోజు నాతో ఏం మాట్లాడితే వాక్యంలో ఓ అది నేను తీర్మానం చేసుకోవాలా ఆ దాని ప్రకారం నడచాలా ఇలా ఎందుకు నేను ఈ విషయం చెప్తాను అంటే ఒక మనిషి లోపల వేళ్ళతో మనం లెక్క పెట్టుకోలేమో ఆ సందర్భం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎన్నో 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 చేసేస్తూ ఉంటాం అది చేసిన వెంటనే నాకు దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు తప్పు అని తప్పు అన్నప్పుడు అంతా ప్రతిసారి దాన్ని చేసుకోవడం క్షమాపణ అడగడం వెంటనే మళ్ళీ మార్చుకుంటున్నాడు ఈ యొక్క గొప్ప కృప నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు అనమాట తర్వాత నేనేం చేస్తూ వచ్చినట్టే మా భార్యకు ఫోన్ చేసి చెప్తున్నాను నేను యేసు ప్రభుని నమ్మినాను అప్పుడు తను వాళ్ళ ఊర్లో ఉంది డెలివరీకి అని వెళ్ళింది కదా అక్కడ ఐదు నెలలు ఉండాలి అక్కడ ఉంది నేనేం చేసినానంటే ఫోన్ చేసి చెప్పిన అవునా నువ్వా నువ్వు పోయి దేవుని నమ్మినావా అయ్యో దేవుడికి స్తోత్రం నా బాబు చాలా ఆనందపడింది వెంటనే నాలుగో నెల కంప్లీట్ అయితే ఐదో నెల అట్లా పడుతున్న వాళ్ళు పంపేస్తున్నారు వచ్చింది ఇంక ఇద్దరు కలిసి ఏం చేసినామో ప్రార్థన చేయడమో బైబిల్ చదవడం మొదలుపెట్టినాం ఇది ఎప్పుడైతే చూసినారో మా తమ్ముడు కూతురుంది చిన్న పాప ఆ పాప కూడా మోకరించే పని పట్టింది ఆ పాప మోకరించింది మా తమ్ముడు భార్య వాళ్ళమ్మ మా తమ్ముడు భార్య వాళ్ళమ్మ చూసింది సమయానికి వాళ్ళు చూసినారు వాళ్ళు అదే వాళ్ళు ఎవరు చూసినారు ఇంక అయిందమ్మా కథ ఇంక అయిపోయింది ఇంకేం లేదు ఇంక మీరు ఇట్లే పెట్టుకుంటే ఈ బాబాకు పెళ్ళి లేదు ఇంక ఏమి ఉండదు కథ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారు ఈ విషయం మా అమ్మ వినింది మా అమ్మ ఏం చేసిందంటే ఊర్లో మాటలు బయట వాళ్ళ మాటలు ఎక్కువ అయ్యే కొద్దరికి ఆమెకు మనస్తాపం అయ్యి ఎవరికి ఏం చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది చూడండి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది వచ్చినారు నా మీదకు దండయాత్ర అందరూ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టమో అంటే మా భార్య మా అమ్మ ఇద్దరు మా అమ్మ తప్పున్న కానీ మా భార్య విషయం అంటే మా భార్యను తిడతాను కానీ మా అమ్మని తిట్టింది అంత ప్రేమ ఆ మీద ఆమె ఏం చేసిందంటే నా వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మీరు మీరు నా నా మాట ఏమాత్రము వినడం లేదు నేనేం చెప్పినా మీరు చేయడం లేదు కాబట్టి మీరు ఇది ఈ యొక్క మతంలోకి వెళ్ళకూడదని చెప్తే మీరు అదే చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు నేను ఉండను అని చెప్పేసింది ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజింది మాకు తెలియదు ఆ రోజు సాయంత్రం ఎక్కడో బయట మామూలుగా వెళ్ళిందేమో అనుకున్నాం సాయంత్రం అయింది రాత్రి అయింది రాలేదు అప్పటి నుండి మొదలైంది ఒకటో రోజు అయిపోయింది రెండో రోజు అయింది మూడో రోజు అయింది అప్పటికి మేము బాప్తిజం తీసుకునేసినాం ఇంట్లో ఎవరికి తెలియదు ఎవరికి చెప్పలేదు మేము బాప్తిజం తీసుకునింది అప్పటికి తీసుకునేసి ఉన్నాము కాబట్టి ఇంకా బాధ నేను వర్ణించలేను కానీ అంత ఏడుపు దుఃఖం తిండి లేదు ఏం లేదు వెతుకుతాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే ఏమని ఇవ్వాలా తెలియట్లేదు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు వెతుకుతానన్నారు మా బంధువులు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన ఏమని చెప్పాలో దిక్కు తెలియదు ఏమని చెప్తాం చెప్పండి నేను ఇట్లా యేసుప్రభు నమ్ముకున్నా మా అమ్మకి ఇష్టం లేని పని చేసినా ఆమె వెళ్ళిపోయింది అని ఎట్లా చెప్తాం అది చెప్పలేము పోనీ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండలేము ఆమె ఏమన్నా అఘాయత్యం చేసుకుంటా ఎట్లా మనసులో రకరకాల కలవరాలు ఆమె ఆత్మహత్య చేసుకునిందా లేకపోతే ఇంకోటి చేసుకుందా ఏం చేసుకునిందో నాకు తెలియట్లా ఒకటే ఏడుపు దుఃఖం సిఎస్ఐ మన మదనపల్లి సిఎస్ఐ చర్చిలోకి పోవడము ఒక మూల కూర్చోవడము నా బాధంతా వెళ్ళగక్కోవడము రావడం ప్రభావ నేను నీ పాదాల చెంతకొచ్చి ఉన్నా మా అమ్మ విషయము నీకే అప్పగిస్తాను మూడో రోజు అయిపోతుంది ఆ మాచోకి దొరకట్లేదు ఏమవుతుందో తెలీదు కానీ బ్రవ్వా ఏ చెడు వార్త నేను వినకూడదు నువ్వే సహాయం చేయాలి అని ఎంతగానో నేను దేవుడికి మొరపెడతా వచ్చిన నాకు బాధ వేసిందా ఆడే లోపలికి వెళ్ళిపోవడం నేర్చుకోవడం రావడం అప్పటికి మన సంఘంలో సంఘం వాళ్ళు వచ్చి ధైర్యం చెప్తారు ఎంతమంది ఎంత ధైర్యం చెప్పినా జరిగే నష్టం జరిగితే ఎట్లా లోపల ఒక బాధ సరే నేసిందే ఆమె అయితే వెళ్ళిపోయింది కనబడలేదు నా బాధ చూడలేక ఇంకా ఎట్లనో ఏమో మరి తెలియదు ఆ లోపల మళ్ళీ మా వాళ్ళంతా మా మేనమామ వాళ్ళు వాళ్ళు మా బంధువులు మా సంఘం వాళ్ళు అంతా వచ్చి మా మామ కొడుకులు వీళ్ళందరూ వచ్చేసినారు మమ్మల్ని ఏం చేస్తున్నట్టే మా ఇద్దరిని ఒంటరిగా పలమనేరుకు రమ్మన్నారు రమ్మంటే అందరూ గుమ్మకూడి ఉన్నారు గుమ్మకూడి ఈ ఈ మాటలు ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా విపరీతంగా మమ్మల్ని టార్చర్ చేసినారు మీరు ఇది వదిలేస్తారా లేదా దీనివల్ల ఈ కారణాలన్నీ వచ్చింది మీ అమ్మకి ఏమన్నా అయితే మిమ్మల్ని పెంచి పోషించి ఇంత చేసి ఈరోజు ఆమె చావుకు మీరు కారణం అయిపోయినారు అనేసింది ఎంతో శ్రమ అప్పుడు నాకు చెప్పలేంత శ్రమ వస్తే వెంటనే ఏం చేసినారంటే మళ్ళీ సేమ్ నన్ను మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడన్నా సరే నేను చెప్పింది నువ్వు చేస్తే ఇప్పుడన్నా సరే మా మాట వింటే ఆమె ఎక్కడుందో దొరుకుతుంది అని చెప్పి ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకో గుడి పూజ దగ్గరికి నన్ను తీసుకుపోయినారు మళ్ళీ నాకు తెలుసు నా హృదయంలో అవన్నీ కాదని ఇవేమన్నా డ్రామా జరుగుతుందా ఇవన్నీ ఏం జరుగుతుంది నాకు ఏది నేను చెప్పలేను ఇప్పటికి కూడా నేను చెప్పలేను ఎందుకంటే అది అది గూఢంగానే ఉంది నాకైతే తెలియదు నన్ను తీసుకుపోయినారు ఆయన మళ్ళీ ఏం చేసినాడు అంటే ఇవి చే అవి చేయ అన్నాడు నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు నా హృదయంలో మాత్రం ఆయనకు స్థానం తప్ప ఇప్పుడు నా విగ్రహాల మీద నాకు ఏమాత్రం నా మనసు లేదు అని చెప్తే లేదు నువ్వు ఒకసారి వెళ్ళి సజ్జెస్ నీకు అది వస్తుంది లాస్ట్కి ఏం చేస్తున్నారంటే అన్నీ చేస్తూ వచ్చినారు కానీ నేనైతే ఏ పనులు చేయాల నన్ను అది చేది చేయను నేనేమి చేయను నేను వచ్చినా అంత నిలబడుకొని ఉంటాయి ఇంతకుమించి ఏం చేయలేను నేను చేయకూడదు కూడా ఇంకా నన్ను బలవంతం చేస్తే అది పాపం మీకు అని చెప్పిన ఇంకా నా దగ్గర మీరు ఏమైనా చేయించదలుచుకుంటే అది మీకే పాపము ఇంకా మీ ఇష్టము అన్న లాస్ట్కి నువ్వు చూడు నువ్వు ఊరికే వచ్చినావా లేదు అని చెప్పి అన్న అన్నారు ఏమంటే మళ్ళీ మా అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఏమనంటే నేను క్షేమంగానే ఉన్నానులే మీరు ఏం బాధపడద్దండి అనేసి మూడు రోజుల తర్వాత నాలుగో రోజు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం చెప్పుకున్నాను మళ్ళీ ఆమె మరుసటి రోజు పిలిపించి మళ్ళీ మధ్యస్థం పెట్టినారు అందరూ కలిసి ఆమెను పెళ్లి పిలిచి ఏం చేసినారంటే చెప్తే నేను ఒక్కటే చెప్పినాను కానీ ఈ శోధనలో సాతను ఎక్కడి వరకు నన్ను తీసుకుపోయినాడు అంటే మా అమ్మ కోసం ఇంత నేను పడేదానికంటే దేవుణ్ణి వదులుకుందామా అనేటువంటి ఆలోచన నాలో పుట్టించినాడు ఇది నేను వాస్తవమే చెప్తాను నేను చివరికి నా స్నేహితుడికి ఫోన్ చేసి నా భార్యకి ఏం చెప్పినాను అంటే వీళ్ళిద్దరికీ నేనైతే మా అమ్మ కోసము దేవుని నేను వదులుకుంటాను మీ నువ్వు మాత్రం అట్లే ఉన్నా నా భార్యతో చెప్పినా నేను వదులుకుంటాను నా ఫ్రెండ్ ఎందుకు చెప్తున్నాను ఎందుకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ వాళ్ళ నేను ఆ విషయం చెప్తా వచ్చిన చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడన్నారు కదా మరి నాకేమైందో తెలియదు ఇంత గొప్ప దేవుని నేను చూడు మూడు రోజుల నుండి నా దేవుడు మా అమ్మని కాపాడుతూ వచ్చింది దేవుడు నన్ను నడిపించే దేవుడు ఇప్పుడు ఏమైపోతుంది అన్న ఒక్క సెకండ్ నా హృదయంలో మళ్ళీ యోగగ్రంథం చదువుతూ వచ్చినాను ఆ టైంలో కొంతమంది బలపరచడం వల్ల చూస్తే సమస్తమును పోగొట్టుకున్నటువంటి యోబు తను దేవుని మహింపరుస్తా వచ్చినాడు నాకు ఏం జరిగిందని నేను వదులుకోవాలా అని ఒక్క నిమిషం ఆలోచించినాను వాళ్ళందరూ మీద పడినప్పుడు ఒకటే చెప్పినాను నేను చావనన్న చస్తాను కానీ నేను నా దేవుణ్ణి నేను వదిలిపెట్టను అని చెప్పేసి నేనేం చేసినానంటే నేను ఇంకా వదలనంటే వదలను నాకు దేవుడే కావాలి నాకు ఇంకెవ్వరు అవసరం లేదు అని అందరి ముందర చెప్పేస్తా నేను నా భార్య నా భార్యను కొట్టడానికి వచ్చినారు చేతులు ఎత్తడానికి వచ్చినారు పలు మాటలు అంటా వచ్చినారు మా ఇద్దరిని మా మా నామూలుగా మా ఇంట్లో ఎట్లా అంటే నేనే పెద్దవాడిని కాబట్టి మా మామ కొడుకులు అందరికీ నేనే పెద్దవాడిని కాబట్టి నా మాట తప్ప వేరే మాట జరిగేది కాదు ఏ ఒక్కరు నా ముందర నిలబడి మాట్లాడేవాళ్ళు కాదు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నా ముందర నా మీద ఏం చేస్తున్నారు అంటే చేతులు ఎత్తే పని పట్టినారు అంతటి పరిస్థితిలో నేను మారేకి అడ్డం పోయినా మీరు తన మీద చేతడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు ఎత్త మీకు ఏదన్నా నన్ను దండే నన్ను మాత్రమే కొట్టండి ఆమె జోలికి పోద్దండి నేను అడ్డం పడతాల్సిన అట్లాంటి సందర్భంలో లాస్ట్కి వాళ్ళు ఇంకా చేయగలిగింది ఏమీ లేదనుకోని ఏం చేసినారంటే వీళ్ళని ఆడికి వదిలేసి వీళ్ళని ఇంకా ఏం చేయలేము మీ వరకు మీ సావు మీరు సావండి పిల్లోల విషయం పిల్లో వదిలేయండి అనేసి అన్నారు మళ్ళీ అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేసినారు మేము ఏమైతే ఉన్నాం వాళ్ళు కూడా మా వెనకదారులోనే రావాల్సిందే అని నేను ఆ విషయంలోనూ కూడా నేను ఏం చేస్తూ వచ్చిన అంటే ఒప్పుకోకుండా వస్తూ వచ్చినాను తర్వాత ఆ నుండి ఇంటికి వచ్చేసినాము కరెక్ట్గా ఒక నెల గడిచింది ఒక నెల గడిచిందో లేదో మా ఉమ్మడి కుటుంబం నేను మా తమ్ముడు తమ్ముడు భార్య మా పిల్లలు వాళ్ళ పిల్లలంతా నలుగురు ఎనిమిది పది మంది ఉంటాం మేము మా తమ్ముడు భార్య వాళ్ళ తమ్ముడు కూడా అంటే పదకొండు మంది మేము ఉమ్మడి కుటుంబం ప్రతి ఒక్కటి ఒక తీర్మానం మేము జరుగుతూ ఉండేది ఇట్లాంటి సందర్భంలో ఏం జరిగిందంటే ఒక ఉన్నట్టుండి మా తమ్ముడు వచ్చినాడు వచ్చి అన్న అంటే నాకు తెలియకుండా తను ఏం చేయడు తనకు తెలియకుండా నేను ఏం చేయను మా ఇంట్లో డబ్బు విషయంగా కానీ ఏ విషయంలో కానీ కొరత అయితే దేవుడి కృపను బట్టి ఏమీ లేదు మాకు ఒక మెడికల్ షాప్ కూడా ఉంది అది రన్ అవుతా ఉంది నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను తను షాపును చూసుకుంటాడు నేను జాబ్ చేసుకుంటా ఉన్నాను ఇట్లా ఏ డబ్బు వచ్చినా మేము ఎట్లా పెట్టేవాళ్ళం అంటే కనీసం మాకు బీగాలు ఉండవు ఎవరి చేతిలో బీగాలు ఉండవు కావాల్సి ఉంటే ఎత్తుకోవచ్చు పొత ఎవరికి ఎదుకంటే పెట్టుకోవచ్చు అంటే ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం అట్లాంటిది మా ఇంట్లో డబ్బుకు ఎక్కడ కానీ మేము అందువల్లేము నాకు తెలియదు ఆరు సంవత్సరాలు అందరూ కలిసే ఉన్నాము అట్లాంటి సందర్భంలో కూడా ఏమైందంటే మా తమ్ముడు ఉన్నట్టుండి వచ్చినాడు అన్న మేము షాప్లో నిలబడుకుంటే ఒకసారి వచ్చి మాట్లాడాలన్నాడు వెనక్కి పిలిచినాడు పిలిచి మేము విడిపోవాలనుకుంటా అన్నాము వేరు వేరు పోవాలనుకుంటా అన్నాము అన్నాడు నాకు అర్థం కాలేదు ఉన్నట్టుండి బాగుంది ఏం ప్రాబ్లం లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకంటే అన్నాడు వేరు పోవాలి ఏం అట్లంటే అన్న నాకు అర్థం కాక ఏం అట్లా అంటే అదేనా మేము బయట పోవాలనుకుంటున్నాము అప్పుడు అర్థమైంది ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఉన్నట్టుండి ఏం చేసినానంటే సరే ఆలోచించుకున్నాను నీ ఇష్టం నువ్వు పోవాలనుకుంటే నేను ఇంకా ఆపలేను మనం ఆపగలమా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని మనం ఆపలేము కదా సరనేసిందే ప్రభువుకు ప్రార్థన చేసుకున్నా ఒక్క నిమిషము వెంటనే నా అకౌంట్లో ఓపెన్ చేసిన నా బ్యాలెన్స్ చూపించేసిన నా వరకు నా నా తరపుగా ఏముందో నా బ్యాలెన్స్ ఆ క్షణమే నా ఫోన్పేలో బ్యాంక్ వందకు అనిపిస్తాయి కదా నా అకౌంట్ బ్యాలెన్స్ చూపించేసి ఇది ఉంది అని చూపించేసినాను తనది నేను అడగలేదు తనది నేను అడగలేదు నా వరకు నా దేవుడికి నేను లెక్క చెప్పాలి కదా అందుకని ఏం చేసినానంటే నావు చూపించేసినాను ఎందుకంటే అప్పటివరకు అన్నీ కలిపే ఉండేది మాది ఏది ఇది నీది ఇది నాది అనే ఒక్క పదం కూడా మా ఇంట్లో లేదు అట్లాంటి ఉమ్మడి కుటుంబంలో వెంటనే ఏం జరిగింది అంటే తను ఎప్పుడైతే వేరుపోవాలనుకున్నాడో వెంటనే ఒక అది కూడా ఎంత నిమిషాలు రోజులు అసలు గంటలు చేసేసినాడు లాస్ట్కు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు వెంట వెంటనే వెంట వెంటనే చూసేయడము ఇల్లు బయట ఎత్తుక్కునేయడము వెంటనే వెళ్ళిపోవడము చేస్తూ వచ్చినాడు కానీ షాప్ మాత్రం వేరలేదు ఏది ఇన్కమ్ వస్తుందో అది అది లేదు ఓన్లీ కుటుంబం మాత్రమే అంటే వాళ్ళు మా నుండి వాళ్ళ నలుగురు బయటకు వెళ్తా ఉన్నారు అంతే ఇంతకు మించలేదు మా అమ్మ అప్పటికి ఎన్ని మాటల్లో మీ వల్ల లాస్ట్కి ఏమైంది ఇల్లు ఏమైంది బాగున్న ఇంట్లో ఏం పెట్టినారు ఇన్ని ఏమేమి అనాలో ఏమేమి అనకూడదు అన్నీ అన్నారు ఒకటే చెప్పినా దేవుడు బట్టి ఉంది కదా చాలా చోట్ల ఆయన కొరకు నిలబడాలనుకున్నాము అంతే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్తా వచ్చినారు షాప్లో కూడా తనే చూసుకుంటూ వచ్చినాడు కానీ ఇప్పుడు వే వెడిపోవాలంటే అంత ఈజీనా మాకు ఫ్లాట్లు ఉన్నాయి అంటే నేను ఇది ఘనత కోసం చెప్పడం దయచేసి క్షమించండి నన్ను ఇది ఎందుకు చెప్తానో అంటే చిన్న కొద్దిగా ఉంటేనే ఏమవుతుంది కొట్లాటలు గొడవలు నరుక్కొని చంపుకునేంత సమస్యలు అవుతాయి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే ఉందంటే మంచి బిజినెస్ షాపు టర్నోవర్ జరిగే షాపులు తర్వాత ఉన్నవి మా ఇండ్లల్లో ప్రతి ఒక్కటి వెండి విగ్రహాలు వెండి తట్టలు వెండివి ఉంటాయి మాక్సిమం చాలా వరకు ఉన్న వాళ్ళందరిలో అట్లుంటుంది అంత భయంకరమైన భక్తిలో ఉండేటువంటి మా దీంట్లో ఏం పంచుకోవాలన్నా పెద్ద మనుషులను పిలిచాలా అంత ఈజీగా తెగవు గడచవు చాలా కొట్లాటలు మధ్యలో నడుస్తుంది నేను ప్రార్థన చేసుకున్నా నాకు మూడు రోజులు నిద్ర లేదు ఎందుకు అని అంటే నేను న్యాయబద్ధంగా ఉండాలి కదా న్యాయంగా చెప్పాలి కదా నేను ఇప్పుడు ముందులాగా ఆలోచించకూడదు కదా హృదయ ప్రేరేపణతో ఏం చేస్తున్నాను అంటే మూడు రోజులు ప్రార్థన చేసుకొని చెప్తే ఒకటే దేవుడికి మాట ఇస్తా వచ్చినాడు ఏమనంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది అప్పుడు నా నా జీతము అన్న మూడు ప్రమోషన్ తర్వాత డెబ్భై వేలు ఈ డెబ్భై వేలు జీతం సారీ అప్పటికి యాభై వేలు మేము విడిపోయే టైంకి ఆ యాభై వేలు నేను మా తమ్ముడి ఒకటే చెప్పిన నాకు యాభై వేలు జీతము నువ్వు షాపులో పోయిన దానికి యాభై వేలు తీసుకో తర్వాత ఎక్కడ తక్కువ కాకూడదు అప్పుడు కూడా ఎందుకనంటే నేను దేవుడిని నమ్ముకున్నా ప్రేమ నాకు తెలుసు దేవుడి ప్రేమ ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ దేవుడి ప్రేమను వాళ్ళకు చూపించాలా ఇప్పుడు నేను వాళ్ళను నా స్వార్థంగా చూస్తూ వచ్చినట్టు వాళ్ళు నాకేమైపోతారు ఇంకా శత్రువు అయిపోయి ఇంకా దూరం అయిపోతూ వస్తారు వాళ్ళని నేను ఇంకా దూరం చేసుకుంటున్నా అని అవుతానని చెప్పి ఏం చేసినాను అంటే ప్రతి రూపాయిలోనూ ఏది రూపాయి ఉన్నాను అర్థం అర్ధ రూపాయి నీది అర్ధ రూపాయి నాది ఏదైనా సరే అని చెప్తా వచ్చిన ప్రతి ఒక్కటి మీరు నమ్మరు గరిట స్పూన్లతో సహా స్పూన్ ఏమేమున్నా ఇంట్లో అన్నీ తెచ్చి సమానంగా పెట్టేసేమన్నా ఎవరిని పిలిచింది అసలు పెద్ద మనుషులుగా ఎవరిని పిలిచలే ఆ మా తమ్ముడు తమ్ముడు భార్య నేను నా భార్య మా అమ్మ మా నాన్న అంతే ఎవ్వరు అవసరం లేదు నేను నేను ఫస్ట్ నేనే చెప్పినాను మాకైతే ఎవరు అవసరం లేదన్న మా తమ్ముడు కూడా మా తమ్ముడు ఏం కాదు కాబట్టి తను కూడా ఏమిట నా సరే లేన అంటే తనకు ఏదైనా చెడు జరిగితే మళ్ళీ ఏమైనా ఆలోచిస్తాడో మనకు తెలియదు భాగం పోయిన తరకు తను నా మాట మీదే ఉన్నాడు నేను ఒకటే చెప్పినా ఏమైతే అన్నీ అర్థం నువ్వు తీసుకో ఏం నీ కొద్దు అది నా కొదులు ఏమి నీకేది కావాలో దీని గురకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకరోజు మార్నింగ్ ప్రార్థనలో ఆ రోజు హెబ్రోన్ నుండి మనకు ప్రతిరోజు అనుదిన వాక్యం వస్తుంది కదా దాంట్లో వింటా అంటే అబ్రహామును గురించి లోతు గురించి ఆ వాక్యం వచ్చింది అనమాట ఆ యొక్క సందిగ్ధంలో నాకు దేవుడు ఏం బయలుపరిచి వచ్చినాడు అంటే అబ్రహాం చెప్పినాడు ఏమని చెప్పినాడు నీకేది కావాలో అటువైపు నువ్వు వెళ్ళు నువ్వు ఏది వద్దనుకుంటావో అటువైపు నేను వెళ్తాను అని నాకు గుర్తు చేసినాడు కదా కాబట్టి ఆ మాటను బట్టి పంచే విషయంలో ఏమేమి తీసుకొని వచ్చినామో అవన్నిటిన నీకు ఏదేది కావాలో ఏది న్యాయంగా ఏది వాళ్ళకి పెళ్ళికి వచ్చినాయి అన్నీ సమానంగా పనిచేస్తా వచ్చిన ప్రతి ఒక్క దాంట్లోనూ మళ్ళీ సైట్ల విషయంలో నీకు ఏది కావాలో అది తీసేసుకుని నాకు మిగతా వదిలే ఇది ఎక్కువ ఇది తక్కువ ఇది వాల్యుయేషన్ ఇది వాల్యుయేషన్ కాదు ఏమీ కానీ నేను మాట్లాడలేదండి దేవుడికి దేవుడికి మహిమ ఎందుకు అని అంటే దౌర్భాగ్యున్నటువంటి నన్ను అటువంటి మంచితనం లేనటువంటి నన్ను ఏమాత్రం నా 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 మైండ్ సెటప్కి తగ్గ నేను ఈ చిక్లించాలా అంటే వాళ్ళు సంవత్సరాల తరబడి కూడా ఏం చేయలేరు నా నుండి బయటకు పోలేరు అంత అంత టాలెంట్ యూజ్ చేయగలను చేయగలను కూడా ఎందుకనంటే చిన్నప్పటి నుండి కష్టపడినాను కాబట్టి నా నేనే మొత్తము చేయించగలను చేయగలను అనే ధీమాతో ఉండేటువంటి మనసును దేవుడు చూడండి ఎక్కడికి తీసుకుని వచ్చినాడు దేవుడికే స్తోత్రం అప్పుడు ఏం చేసినానంటేనే నేను తీసుకోమని చెప్పిన వాళ్ళన్ని సంతోషంగా బయటకి వెళ్ళిన ఎక్కడ కానీ ఇప్పటివరకు నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా మీ అన్న నాకు మోసం చేసినాడు మా అన్న నాకు మోసం చేసినాడు ఎక్కడ కానీ నువ్వు ఆ మాట అనకూడదు ఒకవేళ నీకు మళ్ళీ కూడా మా అన్న నాకు మోసం చేసినాడు అనిపిస్తే ఆ రోజు కూడా వచ్చాడు నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతే అదే మాట చెప్పి పంపించిన వాళ్ళు వెళ్ళినారు ఇదే ఊర్లో మళ్ళీ అదే టౌన్లో ఇంకొక వీధిలో ఉంటా వచ్చినారు మూడు సంవత్సరాలు గడిచింది కొన్ని రోజుల తర్వాత షాప్లో కొంచెం బిజినెస్ డౌన్ అవుతా వచ్చింది ఎందుకు డౌన్ అవుతా అని నేను అడుగుతా వచ్చిన ఎందుకు డౌన్ అవ్వాల్సిన అవసరం ఏం దానికి తగ్గది మనం చేసుకుంటా వస్తే మళ్ళీ పెంచుకోవచ్చు కదా ఎందుకు దాన్ని అనేసి ఎందుకనంటే నేను ఆ రెండు సంవత్సరాలు నేను ఏం చేసిన అంటే పూర్తిగా తనకే అప్పగించుకు నేను ఏం చూసుకునేవాడిని కాదు లెక్కలు ఏమైంది ఒకసారి విడిపోయిన తర్వాత ఏమైనా లెక్కలు చూడకుండా ఉంటారా ప్రతి మంత్ ఎంత వస్తుంది ఎంత ఎంతపోతుంది ఏం జరుగుతుంది చూడకుండా ఉంటారా నేను ఏ రోజు చూడలేదు ఇది నా అవివేకం అంటారో నీ తెలివి తక్కువ అంటారు ఇంకేమంటారో మీ ఇష్టం నేను ఒకటే ఆధారపడిన ఎవరి మీద దేవుని మీద ఆయన నాకు అన్యాయము చెయ్యడు కాబట్టి నేను ఏమనుకున్నాడు మూడు సంవత్సరాలు ఆయన చేతిలోనే లక్షల డబ్బులు రాని పోని ఇయని ఈక ఏం చేస్తాను నేను చూసేవాడిని కాదు నన్ను ఒక రెండు గంటలు వచ్చి షాపులో ఉండమంటాడా ఉంటా నా డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా మళ్ళీ ఆ డబ్బులు ఒక రూపాయి కూడా నేను ముట్టేవాన్ని కాదు ఒకవేళ మేము ఏదైనా తీసుకుంటే ఒక డైరీ పెట్టుకుంటాను వెనకాల రాస్తాం దో పలానా వెయ్యి రూపాయలు తీసుకున్నాను రాసి పెట్టేసిపోతా ఒకవేళ నాకు అవసరమైతే తీసుకోవాలంటే అంతే ఈ విధంగా నేను నడుస్తూ వచ్చిన ఎప్పుడైతే నేను బిజినెస్ ఎందుకు డౌన్ అయింది అని అడిగినాను వెంటనే ఏం చేస్తున్నా అంటే ఒకదానికి ఇద్దరు యజమానులు పనికిరారు అన్నాడు ఒక్క షాప్కి ఇద్దరు యజమానులు పనికిరారు నాకొద్దు నేను ఇది కూడా డివైడ్ అవ్వాలనుకుంటా అన్నాను వెంటనే మళ్ళీ రెండో శోధన స్టార్ట్ చేసినా దేవుడికి మళ్ళీ ప్రార్థన చేసుకున్నా ఒకటే చెప్పిన ఆ సారి దేవుడు ప్రార్థన చేసినప్పుడు నాకు చెప్పినాడు కదా ఈసారి తనకు అప్పకిచ్చేసిన ఎందుకు అప్పకిచ్చినాను అంటే ఆ షాపు బాగా ఉంది అంటే చెప్పాలి అంటే మంచి పొజిషన్లో ఉంది ఇంకొక చోట ఒక షాప్ ఉంది బైరటిపల్లిలో ఒక షాప్ ఉంది మాకు రెండు షాపులు ఉన్నాయి ఈ రెండు షాపుల్లో విషయంలోనూ తేడా అంటే తేల్చుకోవాల్సిన సంగతి ఈసారి నేను నోరు తెరవలేదు దేవుడు నన్ను నోరు మూసుకోమన్నాడు నాకు మాట్లాడిన విషయంలో నేను ఒకటే చెప్తున్నాను ఏమనంటే నీకు ఏది కావాలో మదన్పల్లి కాంటే మదన్పల్లి తీసుకో అది కాంటే అది తీసుకో వాళ్ళు ఆలోచించుకున్నారు మూడు రోజుల తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడినాడు మరి నాకు తెలియదు వాళ్ళే వచ్చి నువ్వు మదన్పల్లి తీసుకో మేము పల్లం నీరుకి వెళ్తాం అంటే తీరా ఎక్కడి నుండి ఇంట్లో నుండి వీధిలోకి పోయి వీధిలో పక్క వీధిలోకి పోయిన పక్క వీధిలో నుండి ఇప్పుడు ఏం చేసినారు పక్క ఊరికి వెళ్ళిపోతా వచ్చినారు నా బాధ అంతా ఇంత ఎందుకని అంటే ఇక్కడ ఉంటే మనుషులను చూడగలుగుతాం మనుషులకైనా చెప్పగలుగుతాం ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోతా వచ్చినారు ఇంకా దూరం అయిపోతూ వస్తూ అన్నారు అరే ఇక్కడ నుండి ఇక్కడే ఉంటే బాగుండే వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళు ఏది తీసుకున్నా నాకు సంతోషమే మరి వాళ్ళు ఇంకా దూరం అవ్వాలనుకుంటున్నారు తీరా చూస్తే ఏమంటే ఇంటికి పిల్లలు వచ్చేది పోయేది ఎక్కువైపోయింది ఏమి మా ఇంటికి వాళ్ళు వస్తూనే ఉంటారు కదా మా ఇంట్లో అందరూ కలిసి ఉన్న వాళ్ళు అక్కడికి పోయినావు కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఇద్దరు మా ధార్విక ఏజ్ నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ప్రతిసారి పెద్దమ్మ పెద్ద అయినా వాళ్ళు మా దగ్గరకు వస్తారు మా పిల్లలు వాళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళు ఇక్కడే ఉంటే వీళ్ళు పూర్తిగా మార్చేస్తారు వీళ్ళ పని ఏమి అంటే బైబిల్ చేతిలో పెట్టుకోవడము ఇంటింటికి తిరగడము మా ఇంట్లో మామూలు చెప్తుంది ఇంటింటికి తిరగడం అంట టైము పాడు వేలా ఉండదంట గంటలు గంటలు వీళ్ళు ఒకరే మారినారు వీళ్ళు తప్ప ఇంకేవరూ లేదు దేశంలో ఇట్లా మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా అందుకని వీళ్ళు మార్చడానికే ఈ పని చేసినారు అని చెప్పేసి ఏం చేసిందంటే ఈ విధంగా చేస్తూ వచ్చింది వెంటనే ఆ షాప్ విషయంలో కూడా వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు అక్కడ రెండు షాపులు రెండు పలం నీళ్ళు ఒకటి పెట్టుకున్నారు మళ్ళీ బరెడ్పల్లి దాంట్లో కంటిన్యూషన్ చేసుకుంటా రెండు షాపులు చూసుకుంటూ వచ్చినారు మదనపల్లిలో నాకు వదులుతూ వచ్చినారు తర్వాత ఈ ఈ యొక్క భయంకరమైన సందర్భం నేను చూస్తూ వచ్చినప్పుడు తర్వాత ఇంకా విషయం చెప్పాలంటే ఆ షాప్ విషయంలో ఎప్పుడైతే నేను బయట వాళ్ళు బయటకు వెళ్ళిపోతా వచ్చినారో చాలా బాధపడినాను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నా నుండి ఇంకా వీళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు వీళ్ళకి నేను ఇంకా ఏం చేయగలను నేను ఎందుకనంటే నేను మా తమ్ముడితో పోలిస్తే నేనే దౌర్భాగ్యుడిని నేనే చెడ్డవాణ్ణి వాడు చాలా మంచివాడు వాడు రక్షించబడలేదు నేను రక్షించబడినాను కదా బ్రబా నువ్వు నా మీద ప్రేమ చూపించినవి నాకంటే వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ మీద ప్రేమ చూపించు అని ఎంతో ప్రార్థించిన దేవుణ్ణి దేవుడు ప్రార్థించినా దేవుడైతే వాళ్ళకి ఏ కొదవ చేయలేదు కానీ ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఇప్పటికీ మా తల్లిదండ్రులు కావచ్చు మా బంధువులు కావచ్చు మా భార్య వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళమ్మగా వాళ్ళు అందరూ కూడా ఏమంటే కలిసి ప్రతి దానికి రావడానికి ఏమి కారణము అంటే మేము ఒక్కసారి కూడా వాళ్ళకి ఎక్కడ కానీ వ్యతిరేకంగా ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళకి కనబడకుండా మేము ఏం చేస్తూ వచ్చినామంటే అంటే ఏ ఒక్కరు వేలైతే చూపించకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేసి వచ్చినాం దేవుడు వాక్యం బట్టి మా దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ఉన్నామంటూ వచ్చినట్టు వాళ్ళకి మన ప్రేమను దూరం చేయకూడదని ఏ విధంగా మాట్లాడుతుంది అలాగే వస్తూ వచ్చినాం నేను ఈ విషయాన్ని ఎందుకు కొత్త చెప్తా అంటే నేను చదివిన స్కూలు క్రిస్టియన్ మిషనరీ స్కూలు అక్కడ ఉన్న నన్స్ కానీ సిస్టర్స్ కానీ ఏ రోజు నాకు నేను స్కూల్ నుండి బయటకు వచ్చేసి మంచి పోషన్కి వెళ్ళినాను అని మళ్ళీ మామూలుగా మనం పాత స్కూల్కి వెళ్ళి చెప్తాం కదా మన టీచర్లు కనబడితే కనబడినప్పుడు మా సిస్టర్లకు చెప్పేవాడు నేను ఇట్లా ఉన్నాను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళు అప్పుడు కూడా యేసు ప్రభుని నమ్ముకుని ఒక మాట చెప్పలేదు ఒక మాట కూడా చెప్పలేదు ఆ ఓకే బాగున్నా వెరీ గుడ్ వెల్ గాడ్ బ్లెస్ యూ ఇంతే ఈ మాటే చెప్తారు ఇంకేం చెప్పరు మనకి ఇంకేం చెప్తారు మాకు తెలియదు నేను ఎందుకు చెప్తానంటే తర్వాత నా జాబ్లో నా అటెండర్గా పనిచేసినాం క్రిస్టియన్ నాలుగు సంవత్సరాలు నాతో పాటు పనిచేసింది ఒక్కరోజు చెప్పలేదు నాకు యేసు ప్రభువుని నమ్ముకోని దాదాపు రోజులు మా ఇంట్లో ఉండే సమయం కంటే మా ఆఫీస్లోనే కదా ఎక్కువసేపు ఉంటాను ఆరు ఏడు గంటలు ఉంటాం మేము అక్కడ ఒక్కరోజు కూడా తను చెప్పలేదు నాకు ఏమని యేసు నమ్ముకోండి లేదు కనీసం తన జీవితం ద్వారా తన మాట ద్వారా నాకు ఏ రోజు ఏ రోజు కూడా చెప్పలేదు చూపించను లేదు ఇప్పుడు మాకు కాఫీ నేను చెప్తాను ఇది చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కొన్నిసార్లు మనం వద్దనుకున్న ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన పనో లేకపోతే వాళ్ళకి అవసరమైన పని తొందరగా చేసి పెడితే ఏం చేస్తారు రైతులు వెంటనే తీసుకొచ్చి నేను తీసుకోకపోయినా ఏం చేస్తారు వచ్చి జోబులో కూడా పెడతారు కొంతమంది జోబులో కూడా తీసుకొచ్చి పెడతారు ఇంకా చెప్పాలంటే నా స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి నేను మేలు చేసినాను అనుకోండి వాళ్ళు ఇస్తే అవును నేను చేసిన దాన్ని బట్టే కదా వాళ్ళు ఇచ్చినారు ఇదే కదా మన స్వనీతి అదే కదా లక్షలు సంపాదించేవాన్ని అడిగి కూడా కాదు అడగకుండా తెచ్చేటట్టు చేసుకునేవాన్ని ఎందుకంటే అడిగితే మళ్ళీ ఏమంటారు ఏ దాంట్లో అయినా పాపమే దాంట్లో కూడా పాపం ఉంది ధర్మం ఉంది ఇంకా ఎక్కువ చెప్తాం మనకంటే వాళ్ళు ధర్మం 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 అని అలాంటి సందర్భంలో తెచ్చి ఇస్తా అంటే ఓ వాళ్ళే ఇస్తే మనకేం పాపం లేదు మనమే చేస్తేనే పాపం అని చేసే పనిలో కూడా మనం ఏమి ఎత్తుకుంటున్నామో మంచి ఎత్తుక్కుంటాను దేవుడు మళ్ళీ అన్నాడు ఏమని మీ మంచి పనులన్న నా దృష్టికి మురికి గుడ్డలు లాంటివి అని దేవుడి వాక్యంలో మళ్ళీ నాకు అర్థమైంది నేను బ్రతికిన నేను జాబ్ చేసిన పది సంవత్సరాల్లో మొత్తం పదహైదు సంవత్సరాలు ప్రభువుని తెలుసుకున్నాక నాలుగు సంవత్సరాలు చేసినాను నేను జాబు పదకొండు సంవత్సరాల్లో ఆ పదకొండు సంవత్సరాలు ఒక జీవితం పదకొండు నుండి నాలుగు సంవత్సరాలు దేవుడు నన్ను పరీక్షించి తలుచుకున్నాడేమో నాకు తెలియదు కానీ ప్రతి చోట మళ్ళీ నా ఉద్యోగం ఏమి నేను చేయాలో నా పని నేనేం చేయాలో ఆ పని మాత్రమే చేయడానికి నాకు దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు ఎన్ని సందర్భాలు తెలుసా నేను చిన్న మేలు చేస్తే చాలు వెంటనే తీసుకుని వచ్చేవాళ్ళు వద్దు 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 అని ప్రతిసారి నేనేం చేశానంటే ఆ యొక్క డబ్బుని తర్వాత ఎందుకు అని అడిగేవాళ్ళు వెంటనే నేనేం చెప్పాను తెలుసా ఏం చెప్పాను చెప్పండి నేను మారినాను నేను ముందు డబ్బు తీసుకునేవాడిని ఇప్పుడు నేను తీసుకోను ఎందుకు తీసుకోను అంటే నేను ప్రభుని నమ్ముకున్నాను ఆయన గొప్ప దేవుడు ఆయన నన్ను మార్చినాడు మీకు మేలు చేయమన్నాడు మీ మీద ప్రేమ చూపించుకున్నాడు అందువల్ల నాకు నీ డబ్బులు వద్దు అని గట్టిగా నేను ఇదే మాట చెప్పాను దీని ద్వారా రెండు జరిగేది ఒకటి నా సువార్త చెప్పాలన్న ఆకాంక్ష తీరేది రెండోది ప్రభువు వాళ్ళకి చేసిన మేలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు వెయ్యి రూపాయలు తెచ్చిన జబ్బులో పెట్టేవాడికి వెయ్యి రూపాయలు మిగిలితే వాడికి ఆనందం కాదా కాదా వాడు కష్టపడి వంద రూపాయలు ఎంతో కష్టపడి రోజంతా వాడు శ్రమం చేసి పది లీటర్ల పాల్పిండి వంద రూపాయలు తీసుకొచ్చిన జేబులో పెడతాడు ఆ పది లీటర్ల పాలు మిగిలిందండి వాడికి ఆనందం కదా అట్లా ప్రతి చోట నేను ఏం చేస్తా వచ్చినానంటే ఒకటే చెప్తా వచ్చిన ప్రభు ప్రభువు నన్ను దర్శించినాడు కాబట్టి నాకు నీ డబ్బు వద్దు నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకో అని ఈ విషయం నేను చెప్పడానికి దేవుడి అనేక మార్లు కృపణిస్తూ వచ్చినాడు అనేక మార్లు తీరా మళ్ళీ ఒకే ఒక చిన్న సందర్భము ఏమేనంటే మా ఇంట్లో అన్న ఐదు నిమిషాల టైం ఇచ్చినాడు ఉంది నాకు దేవుడు ఎన్నో కార్యాలు చేసినాడు కానీ ఐదు నిమిషాల్లో ఒక విషయం ఏమంటే మా ఇంట్లో దేవుడి ఇల్లు సపరేట్గా ఉండేది అంత విగ్రహాలతో నిండిపోయి ఉండే విగ్రహము ఇంకొక కర్మ ఏమంటే మా ఇంట్లో టైల్స్లో కూడా దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుడు రూమ్లో ఇప్పుడు మా ఇల్లు నన్ను వదిలేసి నా ఇంట్లో నన్ను వదిలేసినారు వాళ్ళు ఏమో పక్కకి వెళ్ళిపోయినారు ఇప్పుడు నేను ఆ విగ్రహాలను పెట్టుకుని ఎట్లా ఉండాలా మా అమ్మ మాతో ఉంటాను అనింది మా తమ్ముడు ఏం చేసిన అంటే తెలివిగా మా తమ్ముడు ఉండే విషయమే చెప్తాను నన్ను పర్లేదు ఎప్పుడన్నా వింటే కూడా మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే అమ్మ మేము సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుంటాను నువ్వు నా దగ్గరే ఉండు అన్నాడు మా అమ్మ ఉండడం నాకు ఆశీర్వాదం ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించమన్నాడు చూడమన్నాడు కాబట్టి నాకు ఇంకా గొప్ప ఇంకా గొప్ప ఆశీర్వాదం వచ్చింది నేను సంతోషపడుతున్నాను మా అమ్మ ఒకటే చెప్పిన అమ్మ నువ్వు నా దగ్గర ఉండడం వల్ల నాకు చాలా మేలు నాకు మేలు క్షేమము ఆశీర్వాదం తల్లి కాకపోతే కాకపోతే వీళ్ళు నా గడప దాటి బయటకు వెళ్ళిన వెంటనే నా ఇంట్లో ఏ విగ్రహము ఉండదు ఏ పుస్తకాలు ఉండవు ఏ గ్రంథాలు ఉండవు అని చెప్పినా మమ్మ సిలిగా తీసుకుంటూ వచ్చింది వాళ్ళట్లా పోతానే కా వీళ్ళని పిలిపించిన టైల్స్ కోసే వాళ్ళని పిలిపించి ఆ టైల్స్ ఏమేమి ఉన్నా ఎన్ని ఉన్నాయని ఇంకా చూడండి ఇంకా ఆర్తనాదాలు మా ఇంట్లో నిజం అది ఒక పక్క ఆమె నాన్ను చూసి ఏడుస్తుంది నేను ఆమెను చూసి ఏడుస్తాను నేను వద్దు నేడుస్తాను ఆమె వద్దు అని ఏడుస్తుంది నేను వద్దు అంటే ఇవ్వద్దు అని ఆమె నువ్వు తీయొద్దు అని మా బాధ ఎంత బాధ అంటే అది నేను చెప్పలేను అంత బాధ లాస్ట్కు మా అమ్మ ఏం చేసిందంటే బట్టల అందరూ దాచుకుంది కొన్ని బుక్కులు ఎందుకు అంటే అప్పుడప్పుడు కూర్చొని బయట చదువుకుంటాను రా ప్లీజ్ రా నాకు రా మెట్ల మీద కూర్చొని చదువుతాను నీకేమిరా అర్థం ఇక్కడ అంటుంది ఏం చెప్పాలి చెప్పండి ఒక పక్క ఆ మనసును చూడాలన్నా ఒక పక్క నేను దేవుని చూడాలన్నా ఒక పక్క నా అంతరాత్మను చూడాలన్నా అర్థం కాదు మా ప్లీజ్ 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 అన్ని ఎంతో కన్విన్స్ చేసి ఆ బుక్లన్నీ కూడా ఎత్తుకుపోయి మళ్ళీ వాళ్ళు మతముడో నిండి పంపించి ఎత్తుకెళ్ళిపోతాయి నాకు ఈయడ ఏమీ పెట్టద్దు మా ఇంట్లో ఎట్లా అంటే ఉప్పు పప్పు దగ్గర బొట్ల దగ్గర నిమ్మకాయల దగ్గర ఉండి అన్నీ ఉంటాయి ఇవి లేదనే పని లేదు పోతా మొక్కలా వస్తా మొక్కలా అట్లా ఉంటాయి కళ్ళు కనబడతా మొక్కల ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఏం చేస్తా వచ్చినా వెంటనే అన్నీ తీసేసి అన్నీ పడేసినాను దేవుడు ఒక్కడే నాకు తోడు దేవుని దాటిన దగ్గరికి ఏమీ రావు ఇవన్నీ చేస్తాను ఏమైపోతాయో మేము సంసారాన్ని ఏమో చేసేస్తాను నువ్వు ఏమో గబు పట్టించేస్తావు నువ్వు మమ్మల్ని ఏం భూమి మీద పెట్టేటట్టుగా లేవు మాకు మేలు క్షేమం దయచేసేటట్టుగా లేవు ఇదే మాటలే మా అమ్మ బాధ అంత పడితే ఎందుకంటే ఆమెకు నా మీద ఉన్న ప్రేమను బట్టి ఆమె అట్లా బాధ పడితే నాకు వాళ్ళ మీద ఉండే ప్రేమను బట్టి నా బాధ ఇట్లా లాస్ట్కి ఆమెను ఒప్పించుకున్నా మొత్తానికి దూరం చేసుకోలేదు ఇంకా లాస్ట్ వన్ మినిట్ అన్న లాస్ట్ ఏమంటే మా ఇంట్లో ఇంకో కోరిక పుట్టింది నాకు చూడండి పరిచయ స్వార్థ పరిచర్యకు పోతా పోతూ ప్రభు దర్శనం ప్రభు కృపను బట్టి నేను కూడా మా ఇంట్లో ప్రతి బుధవారం బుధవారం మా ఇంట్లో మినిస్ట్రీ పెడదాము అని డిసైడ్ అయినా వాడికి మామూలు ఉంది ఇంట్లో ఉంటే బుధవారం బుధవారం అన్న ఒకరిని వాక్యానికి పంపిస్తారు కదా ఉంటే ఇంక అందరూ గ్యాదర్ చేయమన్నారు మన సంఘం వాళ్ళే వస్తే వాళ్ళు ఆల్రెడీ దేవుని తెలుసుకునేసినారు బయట వాళ్ళని పిలుచుకురావాలా అని నా ఉద్దేశం మా ఇంట్లో పెట్టుకున్న ఎవరెవరు కనబడితే కంపెనీలు వాళ్ళు మా షాపుకి పర్చేస్తున్నారు మా ఎంప్లాయీస్ ఎవరన్నా రానిలేండి మా ఇంట్లో ప్రేయర్ ఉంది రెండు ఒక గంట ఒక గంట రండి బలవంతంగా పిలుచుకుపోయాడిని బలవంతంగా పిలిపించిన వాక్యం చెప్పిస్తా అంటే మా ఇంట్లో ఏమంటారు చెప్పండి ఊరు లేదు పేరు లేదు తెలియని వాళ్ళని అందరినీ కొంపలోకి రాణిస్తా అన్నాడు ఇంతే నిజం ఇది ఎందుకంటే వాళ్ళ కోపంలో వచ్చే మాటలు అందరూ అందరినీ ఏంది ఇది ఇది ఇల్లా ఇది ఇల్లు కాదు ఇది ఇది ఏమో అయిపోయింది ఇది చర్చ చేసేసినాడు ఇల్లుని ఇల్లుని చర్చ చేసినాడు అని ఒకటే బాధ పెడతా వచ్చింది లాస్ట్కు ఒక వారం చూసింది ఒక వారం గొ ఒక వారం చూసింది రెండో వారం గొడవ పడడానికి సిద్ధమైంది మూడో వారము ఇంకా స్టార్ట్ చేసింది రేపు వారం నుండి ఈ పరిచయం ఆగిపోవాల ఇది ఆగిపోలేదు అనుకో నేను లేదు లేదనుకో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నేను ఒకటే తీర్మానం చేసుకున్నా అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూసుకో నీకు ఏ కొదవ లేకుండా నువ్వు ఏమన్నా అడుగు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను మాత్రం ఈ పరిచయ నాపను ఆపను ఆపను ఈ పరిచయం ప్రతి వారం నా ఇంట్లో జరగాల్సిందే ఒక్క ఆత్మ అన్నా సరే నా ప్రయాసకు ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు అంతే నేను ఈ పరిచయం ఆపను అని డిసైడ్ చేసిన ఎందుకు ఆపలేదు నాకు మళ్ళీ అర్థమైంది అప్పటికి నాకు గుర్తు లేదు కానీ మా అమ్మ నేను వెళ్ళిపోతాను అన్న నేను మా తమ్ముడికి ఫోన్ చేసి వచ్చినాడు నాయన తీసుకొని ఇంకేం మాట్లాడలేదు నేను కూడా తీసుకోబో కావాలంటే అన్న ఒక వారం పదిన్నర స్ట్రైక్ చేసింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది బుధవారం కూడా ఉంటుంది అప్పుడప్పుడు వింటది కానీ ఇంకా మనసులో అంగీకరించలేదు దయచేసి మీరందరూ నా తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి మా తమ్ముడు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అనేకుల కొరకు నేను ప్రార్థన చేయడానికి దేవుడు నాకు కూడా కృపనిచ్చినాడు ఈ ఈ యొక్క నా యొక్క నడిపింపులో మాత్రం దేవుడితో ఒకే తీర్మానం చేసుకున్నా నేను అనేక సందర్భాల్లో అన్న చెప్పినట్టుగా మనకు పిండి ఇంత ఉంటుంది మనం ఇంత దాన్ని ఆశిస్తాం అలాంటి మనస్తత్వమే నాది కూడా మూడు లక్షలు చేతిలో పెట్టుకుంటే పదహైదు లక్షలు అప్పు చేస్తాం అప్పు చేస్తా కానీ దాంట్లో ఉండేది ఒక ధన్యత ఏం తెలుసా ఏ ఒక్క చోట ఒక మాట అనిపించుకోకుండా వడ్డీను అసలు రెండు కట్టినాను ఎక్కడ కానీ నేను మోసం చేయలేదు ఏ ఒక్కరిని పలానా టైంకు అంటే టైంకు అంటే అలా జరిగింది కానీ అందరికీ అలా జరుగుతుందని నేను అనుకోవాలి నేను చెప్తాను దేవుని నమ్మక ముందు దేవుని నమ్మిన తర్వాత దేవుడు నాతో ఒకటే మాట మాట్లాడినాడు నిన్ను అప్పించు వానిగా చేస్తాను కానీ అప్పు తీసుకున్నావు అన్నాడు నా నాలుగేళ్ల సందర్భంలో నేను అనేకమైన దేవుడు నాకు దయచేసి వచ్చిన ఎక్కడగా నేను చేయి చావే పరిస్థితి నాకు దేవుడు ఏలేదన్ను ఏలేదని ఆయన సముఖంలో నేను ఒప్పుకుంటా ఉన్నాను ఎంత గొప్పగా ఇచ్చినాడు అంటే ఎక్కడ కానీ మనం ఆయనను ఆయనను ఆశ్రయిస్తే అదే ధన్యత ఆ నిత్యాశ్ర దుర్గం నేను పొంది ఉన్నాను ఆ పొందినందుకు దేవుడికే సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కొద్ది సాక్షులు దేవుడు గాక మా అమ్మ పేరు గుణసుందరి మా నాన్న పేరు సీతాంజనేయులు మా తమ్ముడు పేరు నరేంద్ర వాళ్ళ కుటుంబం కొరకు దయచేసి అందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలను సంఘ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకునండి ఎందుకు అని అంటే వాళ్ళు నా ప్రే దేవుడి ప్రేమ నుండి నా ప్రేమ నుండి వాళ్ళు దూరం కాలేదు కాబట్టి వాళ్ళ రక్షణకు దగ్గరగా ఉన్నారని నేను నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను వాళ్ళల్లో వాక్యము చేరుతూనే ఉంది కానీ ఇంకా వాళ్ళ హృదయాలు అంగీకరించబడడం లేదు మా ఇంట్లో ఏదో ఒక రూపంలో ప్రతి బంధువులు ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వింటూ ఉన్నారు ఏదో ఒక రూపంలో నేను ఆ సత్య సువార్తను అందించడానికి దేవుడు నాకు ఇంత గొప్ప సహాయాన్ని చేస్తూ వచ్చినాడు ఆ కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మా భార్య పేరు లావణ్య పిల్లలు వచ్చి జషిత్ దార్విక్ అందరికీ ప్రైజ్ లాడ్ సాక్ష్యం విన్నారు తీర్మానం మీదే కనుక అది వచ్చేసి స్పార్థం చేయండి అన్న కొరకు అక్క అక్క కూడా వచ్చింది ప్రభుత్వం అయితే కొత్త సంవత్సరంలో అక్క సాక్ష్యం కూడా విందాము లేచి మనం పాట పాడుకుందాం సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏదైనా పాట పాడదాం సవాలుతో కూడినటువంటి పాట అన్న గమనించండి ఈరోజు మన భోజనాల కొరకై ప్రభు సహోదరిని సిద్ధపరిచినాడు సహోదరి ప్రేమ విందిచ్చారు అందరూ ఉండి భోజనం వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ప్రభు చిత్తమైతే భోజనమైన వెంటనే మనము వెహికల్స్ ఏర్పాటు చేశారు కనుక సువార్తకే బయలుదేరుతాము రావాలని మనవి చేస్తూ ఉన్నాం ఆ తరువాత చిత్తం అయితే సోమవారము ఉదయం అంటే పద్దెనిమిదవ తేదీ ఉదయం క్షమించండి పద్దెనిమిది సాయంకాలం సోమవారం సాయంకాలము ప్రిస్కిల్ లొక్క వారి ఇంటిలో చేత చేనేతనగర్లో సువా సువార్త కలిగి ఉంటాము పంతొమ్మిదో తేదీ ఉదయము కారామాకి వచ్చారా తెలీదు కొంచెం పెండింగ్ పెడదాం పంతొమ్మిది తర్వాత చెప్తాం మీకు తర్వాత ఇరవయో తేదీ ఉదయం చంద్రాన్న సౌదరి ఎలిజబెత్ వారి గృహంలో మనము సువార్త కలిగి ఉంటాము మిగిలిన సువార్తలు మరలా మీతో పంచుకుంటాం గుర్తుపెట్టుకోండి సోమవారము సాయంకాలము సోదరి పిస్కిల్లా ఆకుల వారి గృహంలో నగర్లో సువార్త కలిగి ఉంటాము అలాగే ఇరవయో తేదీ ఉదయము సో చంద్రాన్న ఎలిజబెత్ గృహంలో మనం సువార్త కలిగి ఉంటాము పాఠ సంఖ్య ఆరు వందల పదకొండు సాక్ష విన్నాము అందుకే ఈ పాట పాడాము మన సాక్ష్యం ఎట్లా ఉందో మనం ఎట్లా స్వాత చెప్తున్నామో మనము ఆలోచించాలి ఒక నిమిషం మౌనంగా కళ్ళు మూసుకుందాం మోకరించండి సాక్ష్యం విన్నాము ఖాళీగా వెళ్ళిపోవద్దు మనం ఎంత పని చేస్తున్నాం ఏం వదులుకుంటున్నాం ఏం త్యాగం చేస్తున్నాం ఏం ప్రభు కూడా సమర్పించుకుంటున్నాం మనకెంత ఆశ ఉంది సువార్త గురించి మేలుకుంటామా నిద్రపోతూనే ఉందామా సమయం తక్కువ ఉంది కదా ఆయనకు సువార్త ఎవరు చెప్పలా ఆయన చెబుతూ వచ్చినాడు నువ్వు ఆఫీస్లో సువార్త చెప్పగలుగుతున్నావా స్కూల్లో కాలేజీలో నాశనాన్ని పరిగెత్తున్నారే పట్టింపు ఉందా కోట్లు ఆస్తి వాళ్ళకుంది కానీ డబ్బును బట్టి కాదు ప్రభువును బట్టి జీవించినాడు అందుకే సాక్ష్యం చెప్పించబడ్డాం ఆలోచిద్దాం మనం ఎలా జీవిస్తున్నాం ఆయన దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదు ఆయన సాక్ష్యం చాలా వినాలి మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి విషయాలు లక్షలు లక్షలు పోగొట్టుకున్నాడు కానీ అన్ని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు నిమిత్తమై సవాల్తో కొన్ని సాక్ష్యం విన్నాము ఖాళీగా వెళ్ళిపోవద్దు నిద్రపోతానే ఉండద్దు మేలుకుందాం ప్రయత్నం చేద్దాం ప్రభు సహ దేవుడి వాక్యం మాట్లాడుతుంటే వాళ్ళు అనుసరిస్తూ వచ్చినారు వాళ్ళని దేవుడు దీవించినాడు వాక్యం చదువుతున్నాం వాక్యం వింటున్నాం ఏమి వింటున్నామో ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా వెళ్ళిపోతున్నాం వద్దు దేవుని వాక్యం చేతనే మారుస్తుంది ఆయన సజీవ సాక్ష్యం చెప్పాడు మీరు విన్నారు మీకు అలాంటి ఆశీర్వాదం కావాలంటే దేవుని వాక్యానికి లోబడదాం దాని ప్రకారం జీవిద్దాం మా ప్రియమైన పరలోకము తండ్రి నీ ప్రేమకాయ స్తోత్రాలు నీ ప్రజలు సమర్పించుకొని ఆయా ప్రాంతం నుండి వచ్చి నీ బిడ్డలమ్మగా మేము కలిసి మీరు నిత్యమైనవి ఎంత ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించినారో జ్ఞాపకం చేసుకొని ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయమకే స్తోత్రములు మమ్మల్ని ప్రేమించి మేము మీ ద్వారా ఆశీర్వాదము పొందాలి అని సియోనులో ఉన్నటువంటి పునాది వద్దకు వచ్చి కొరకు జీవించి కట్టబడాలని మీరు కోరుకుంటూ మాతో మాట్లాడి ఉండగా సరి చేసుకొని బదుల్లో పాలమంది కృప ఇచ్చారు స్తోత్రాలు సండే స్కూల్ పరిచయంలో ఎంతో కృప అనుగ్రహించి నడిపించినారు స్తోత్రాలు విన్న వాక్యం పిల్లల హృదయాల్లో ముద్రించమని వేడుకుంటున్నాం సౌడు జయవర్ధను బట్టి సౌదరు లావందన బట్టి సుతిస్తున్నాం వారిని రక్షించి ఏర్పరచుకొని నీ కొరకాయ ఆ పౌరుషము ఆ పట్టుదల వరకు ఇచ్చినారు అందుకే వందనాలు ప్రవ్వా మీరు వాక్యమైన దేవుడవుగా నీ వాక్యం చదివే కొద్దీ ఇంత అద్భుతంగా తను ఆశీర్వదించినారో నడిపించినారో వింటూ వచ్చినాం మా జీవితాల్లో నిర్లక్ష్యం నీ వాక్యాన్ని బట్టి ఉండగా అది తీసివేయమని వేడుకుంటున్నాం మేము కూడా అలాంటి సవాలుకరమైన జీవితం జీవించుటకు సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాం పిల్లలు జసంతి కొరకై నావిని కోసం పాదం చేస్తున్నాం నీ మహిమ కొరకు వారు ఎదుగుటకు సహాయం చేయమని వేడుకొని వచ్చున్నాం అలాగనే వారి తండ్రి గారు సీతా సీతారామంజుల కొరకై అలాగే గుణసుందర ఆటి కోసం పాదం చేస్తున్నాం నాయన మీ చిత్తమైతే వారు వారి తమ్ముడు నరేంద్ర ఆ కుటుంబానికి అందరికీ కూడా అపోస్తల కార్యం పదహారం పోటీ వచ్చిన ప్రకారము రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఇంకా మాకు కూర్చున్నటువంటి వారు ఇంకా తీర్మానం లేకుండా వెళ్ళిపోతున్నట్లయితే వారితో ఇంటికి వరకు మాట వారు వెంబడించండి ప్రభు నీ బిడ్డలను దర్శించండి నీ బిడ్డలను తాకండి నీ స్పర్శించండి హృదయాన్ని రేపండి ప్రభు నీ మహిమ కొరకు జీవించాలని ఆశ పట్టుదల ఆ మక్కువ నీ పట్ల నీ వాక్యం పట్ల అనుగ్రహించమని బతిమలు ఆడుకుంటుంది మీకు అప్పగించుకొని తగ్గించుకుంటూ సగ రెడ్డమ్మ సంఘాన్ని ప్రేమించినటువంటి ఆ యొక్క సమర్పణకి వందనాలు ఆమెకి ఇల్లు కావాలి ప్రవ్వా కనికరించి ఆమె యొక్క వ్యాపారం దీవించి ఆస్వాదించండి ప్రవ్వా ఆమెకు ఆత్మీయంగా బలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ క్షేమంగా పంపండి మధ్యాహ్న కాలం సువాతం దీవించండి మేము మరలా మా ఇళ్లకు వచ్చే వరకు వర్షం పడకుండా ఆపమని వేడుకొంచున్నాం అలాగే మీ చిత్తమైతే ప్రభా వచ్చే వారం సువాత అంతట్లో కూడా మీరే మీ కృపను అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం మీ ఘనమైన నామునకే స్థుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకొని తగ్గించుకొనుచు ఏసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన ఘనమైన పూజని మీ నామున నీ నిన్ను ప్రేమించి వందనాన్ని తీసుకుంటే అర్పణలకే వందనాలు వాటిని దీవించి మీ బిడ్డల్లో ఎవ్వరూ ఒకరికి అప్పు తీసుకునే వారిగా ఉండకుండా వారిని ఆశీర్వదించి దీవించమని వేడుకొనొచ్చు ఏసుక్రీస్తు ప్రవారు ప్రశస్తమైన నామమున దీన మనస్తో స్థుతించి అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమెన్ తండైన దేవుని యొక్క ప్రేమ ఏసుక్రీస్తు ప్రవారి ఉన్నతమైన కృప పశుధాత్మైన సహవాసం మనందరికీ సదాకాలం ముత్తోడైన నడిపించునుగాక ఆమెన్ రాజుల రాజనేసు ప్రభువునకు జీవితములు మార్చేసు ప్రభువునకు హల్లెలూయా అందరికీ ప్రైజ్ ద లాగ్